ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಯ್ಯ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಕಲ್ಯಾಣಿ ಬತಗಾದೇಯಂ ಲೌಕಿಕೀ ಪ್ರತಿಭಾತಿಮಾ ಏತಿ ಜೀವಂತಿ ಮಾನಂದೋ ನರಂ ವರ್ಷ ಶತಾದಪಿ. ಸುಂದರಕಾಂಡಲೋ ಶುಭವಾರ್ತ ವಿನ್ನ ತರವಾತ ಸೀತಮ್ಮ ತಲ್ಲಿ ನೋಟಿ ವೆಂಟ ವಚ್ಚಿನಟುವಂಟಿ ಮಾಟ ಅದಿ ಆರ್ಷವಾಕು. అందులో ఆ తల్లి జాతికి అంతటికీ కూడా సందేశాత్మకమైనటువంటి విషయాన్ని తెలియచేస్తోంది. ఏ వ్యక్తి అయితే 100 సంవత్సరములు అంటే ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాడో, శతమానం భవతి అని కదూ, 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా మధ్యలో తనంత తానుగా తుంచివేయకుండా అనుభవిస్తాడో అటువంటి వ్యక్తి ఒకవేళ 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు 59 నిమిషాలు పోనీ అశుభవార్తలే వింటూ దుఃఖంతో బ్రతికినా, ఆయుర్దాయం పూర్తయిపోయేటటువంటి ఆఖరి నిమిషంలోనైనా శుభవార్త విని తీరుతాడు. ఆ మాట ఆవిడ ఎందుకంటోంది అంటే దాని వెనకాతల వైదికమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉన్నది. ఒక్కొక్క లోకానికి ఈశ్వరుడు ఒక్కొక్క లక్షణాన్ని పెడతాడు. వేదంలో ఆయా లోకములు, ఆ లోకములకు వెళ్ళేటటువంటి జీవుల యొక్క శరీరాల గురించి మాట్లాడతారు. దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ మర్త్యలోకానికి ఒక లక్షణం ఉంటుంది. ఏ శరీరంతో జీవుడు వచ్చాడో ఆ శరీరాన్ని జీవుడు ఇక్కడ విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోవాలి. తప్ప శరీరాన్ని పట్టుకుని వెడతాను అంటే కుదరదు. ఇతర లోకాలు కొన్ని ఉంటాయి, ఆ లోకాల్లో సశరీరులై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ లోకంలో పుట్టినటువంటి వాడికి మాత్రం చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోయేటటువంటి సమయంలో శరీరంతో కలిసి వెడతానంటే కుదరదు. జీవుడు శరీరము నుండి నిర్గమించి శరీరం ఇక్కడ పడిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది, తాను మాత్రం వెళ్ళిపోతాడు జీవుడు. ఈ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ ఒక ప్రధాన లక్షణమైతే, రెండవ ప్రధాన లక్షణం మర్త్యలోకానికి ఎవరిని పంపించాలి అంటే, ఈశ్వరుడు పాపపుణ్యములు రెండింటినీ కూడా సుఖదుఖముల రూపములో అనుభవించడానికి యోగ్యమైన జీవుడెవరో వాణ్ణి మాత్రమే ఇక్కడికి పంపిస్తారు. కేవలం పుణ్యఫలితమే అనుభవించాలనుకోండి, వాళ్ళు ఈ లోకానికి రారు, వాళ్ళు దేవలోకానికి పెడతారు. ఎందుకంటే దేవతలు, అందుకే త్రిదశులు అని పేరు, వాళ్ళకి వికారం ఉండదు. ఎప్పుడూ 30 సంవత్సరముల లోపు వయస్సు కలిగినటువంటి శరీరంతో ఉంటారు. అందుకని వాళ్ళు దేవలోకవాసులై ఉంటారు. కేవలం ఎప్పుడూ తమోగుణ రజోగుణంతో ఉండాలి అనుకుంటే వాడికి పాపకర్మతో కూడుకున్నటువంటి జీవనం, ఎప్పుడూ ఇతరులను బాధించాలనేటటువంటి ఆలోచనే ఉండాలనుకున్నవాడు అధోలోకాలకు పెడతాడు. కాదు, పాపము పుణ్యము రెండూ ఉండి రెండింటి ఫలితాన్ని సుఖము దుఃఖము అన్న రూపాల్లో అనుభవించాలి అంటే మర్త్యలోకానికి పంపిస్తారు, ఈ లోకానికి పంపిస్తారు. అందుకే ఈ లోకంలో పూర్తి దుఃఖము ఉండదు ఎవ్వరికి, పూర్తి సుఖము ఉండదు. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో దుఃఖం వస్తుంది. ఎందుకని అంటే ఎక్కడో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ దుఃఖ రూపంలో వస్తుంది, సుఖము గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం సుఖరూపంలో వస్తుంది. సుఖము దుఃఖము రెండు అనుభవించవలసి వస్తేనే ఈ శరీరంతో ఉంటాము అనేటటువంటి విషయం ప్రధానంగా అర్థమైందనుకోండి, అసలు దుఃఖం వచ్చిందని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. దాని స్వభావమే అది. మనుష్య శరీరంతో వచ్చిన తర్వాత దుఃఖం కూడా అనుభవించి తీరవలసిందే. దుఃఖం అనుభవంగా పొందకుండా ఉండగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు, జ్ఞాని. జ్ఞాని సాక్షి మాత్రంగా చూస్తాడు, అందుకని ఆయన దానికి అతీతుడవుతాడు. కాబట్టి కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలిగితే, ఆ ఓర్పు చూపించగలిగితే శుభవార్త వినకపోవడం అనేటటువంటిది మాత్రం ఉండదు, శుభవార్త విని తీరుతాడు అని సీతమ్మ స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి తనని చాలా తొందరలోనే మళ్ళీ రాముడితో కలిసి పట్టాభిషేకం పొందేటటువంటి అవకాశం పొందుతుంది అని ఆమె ఆశ్వాసం పొందేటట్టుగా పలికినటువంటి పలుకులు విన్న తరువాత ప్రతిస్పందించినటువంటి తీరు ఇది. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నవాళ్ళకి
గొప్ప ఉపశాంతి కల్పిస్తుంది. ఎందుకని అంటే అది ధర్మ సంబంధమైనటువంటిది. ఏదో ఊహ మీద పర్వాలేదులేండి మీకు బాగుంటుంది తప్పకుండా అన్నమాట కాదు, దానికి భగవంతుడు నిర్దేశించినటువంటి విధానము ప్రాతిపదిక అయి ఉన్నది. అందుకే సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఈ శ్లోకానికి సుందరకాండలో ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. సీతామాత యొక్క దర్శనం పూర్తయిపోయింది, అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని అమ్మ నేను మళ్ళీ ఉత్తర తీరాన్ని చేరుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వానరుల్ని కలవాలి, వాళ్ళందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళని కలిసి నేను మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళి నీ క్షేమవార్త నివేదించి వానరులతో కలిసి సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి లంకలో రావణాసురుడితో యుద్ధం చేసి రాక్షసుల్ని నిహతలను చేసిన తరువాత నువ్వు రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం పొందడానికి యోగ్యమైన స్థితిని కల్పించవలసి ఉంటుంది, కాబట్టి తల్లి నేను మీ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతానన్నారు. అమ్మవారు అనుజ్ఞనిచ్చింది. ఆయన చేతిలో అమ్మవారిచ్చినటువంటి ఆభరణాన్ని పట్టుకున్నారు. ఆయన సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తన యొక్క కొప్పులో దోపుకుని తీసుకొచ్చారు. ఎందుకంటే శిరస్సు అత్యంత పూజనీయమైనటువంటి స్థానం. సర్వస్యగాత్రస్య శిర ప్రధానం అని. ఏమండి అలా తల మీదే పెట్టుకోవాలా అంటే, నేను మీకు ఒక్క మాట చెప్తాను చూడండి, ఏ వస్తువుని ఎక్కడ ఉంచుతారు అనేటటువంటిది వస్తువుకి కలిగేటటువంటి నష్టం కానీ వస్తువుకి కలిగేటటువంటి పూజ్యత కానీ కాదు. ఆ వస్తువుని ఎవరు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క సౌశీల్యము ఆవిష్కృతమవుతుంది. ఓ ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఇంట్లో అమ్మగారు నాన్నగారి యొక్క చిత్రపటం కనపడి అమ్మగారు నాన్నగారికి ఒక పూలదండ వేసి ఉందనుకోండి, మీరు ఆ ఇంటి యజమాని యొక్క సంస్కారాన్ని చెప్పియచ్చు. మీరు ఒక పుస్తకాల గూడు చూస్తే అందులో ఉండేటటువంటి పుస్తకాల్ని బట్టి ఆ యజమాని లక్షణం చెప్పచ్చు. ఏ వస్తువు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి యజమాని సంస్కారం అర్థమవుతుంది. ఒక ఎంగిలి చేసిన మంచినీళ్ల గ్లాసుని భగవద్గీతని ఒక చోటే ఉంచితే భగవద్గీత యొక్క గౌరవం ఏం పోదు, కానీ అలా భగవద్గీత ఉంచినటువంటి వ్యక్తి యొక్క కుసంస్కారం మాత్రం వ్యక్తం అవుతుంది. అందుకే ఏ వస్తువు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో ఎలా తీసుకెళ్లాలో ఎంత జాగ్రత్తగా దాన్ని మనం కాపాడవలసి ఉంటుందో అలా వ్యవహరించినప్పుడే మనలో ఉండేటటువంటి సంస్కారము అభివ్యక్తమవుతుంది. సంస్కారము అనేటటువంటిది ఏదో పెద్ద పెద్ద విషయాలకు సంబంధించింది కాదు, ఏ చిన్న విషయం దగ్గరైనా సరే అసలు మనిషి జీవితం ఎంత పొందికగా ఉంటుంది అన్నది తెలుస్తుంది. రామాయణం చదివితే రామాయణంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో ఎవరు ఎలా ప్రవర్తిస్తే సంస్కారవంతులంటారో మనకి ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. నేను మీతో మొదటి రోజు చెప్పా, ఆయన ఎవరికి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ధ్రువపత్రాలు ఇవ్వరు, కానీ ఎవరు ఏం చేస్తున్నారో చెప్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది. రామాయణ ప్రారంభంలోనే అసలు వాల్మీకి మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరారు. సంధ్యావందనానికి బయలుదేరారంటే తమసా నదీ స్నానం చేస్తారు. ఆయన నదీ స్నానానికి వెళ్ళారంటే నదీ స్నానానికి గురువుగారు బయలుదేరతారు, మాధ్యాన్నిక సంధ్య చేస్తారు. కాబట్టి ఆయన ఎన్ని గంటలకు బయలుదేరతారు, ఏదో 12 గంటలకి సంధ్యావందనం చేయాలంటే ఏ 11:30కో బయలుదేరతారు. వాల్మీకి మహర్షి స్నానానికి బయలుదేరినప్పుడు తన వస్తువులను తాను సర్దుకోలేదు. మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి తమసా నది వైపుకు వెళ్ళిపోతున్నారు. వెనక శిష్యుడు అనుగమించాడు. అనుగమించిన శిష్యుడు గురువుగారు స్నానం చేస్తే ఏమేం కావాలో, గురువుగారికి సంధ్యావందనానికి ఏం కావాలో జ్ఞాపకం పెట్టుకుని అవన్నీ శిష్యుడు పట్టుకున్నాడు. ఇవి మహర్షి ఎక్కడ మరిచిపోరు. రామాయణం చదివితే ఒక అద్భుతం మీకు గోచరిస్తుంది. అసలు రామాయణంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే కేవలం కథని వర్ణించరు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మహర్షి చెప్తారు. అసలు ఏది విడిచిపెట్టరు. గడియ తీశాడు, కుడికాలు పెట్టాడు, లోపలికెళ్ళాడు, నమస్కారం చేశాడు, తల ఉంచాడు, కొద్దిగా మాట్లాడాడు. ఎంత స్పష్టంగా చెప్తారు. హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలియచ్చు. సీతమ్మ అనుజ్ఞనిచ్చింది, సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు.
కానీ మహర్షి అలా చెప్పరు ఆయన అంటారు ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు అంటారు ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి మనం ఇది చాలా చాలా పవిత్రమైనది అని నమ్మితే దాని పట్ల గౌరవానికి సూచనగా ఏం చేస్తామంటే దాన్ని మన కుడి చేతి వైపుకే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు నేను ఇలా వెళ్ళాననుకోండి ఈ మైకులు ఈ ఆసనం నా కుడివైపుకు ఉంటాయి నేను మళ్ళీ ఇలా తిరిగి వచ్చాననుకోండి ఇవి నా ఎడం వైపుకు వస్తాయి ఎడమ వైపుకు ఏదైనా వచ్చిందనుకోండి అది అంత పూజనీయం కాదు అని గుర్తు కుడి చేతి వైపు ఉందనుకోండి అది చాలా పూజనీయమైనది దాని అనుగ్రహం చేత నేను వృద్ధిలోకి రావాలని కోరుకున్నట్లు గుర్తు అందుకే పరమ పూజనీయులైన వారు కనపడ్డారనుకోండి ప్రదక్షిణం చేస్తారు తల్లి తండ్రి ఉదయం ఒకసారి ప్రదక్షిణం చేస్తారు గురువు గారు కనపడ్డారు ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు ఏదో స్వామి హనుమ అక్కడ కూర్చున్నారు స్వామి హనుమ అక్కడ కూర్చుంటే నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకేమి సుందరకాండ ఇంకా నేను సుందరకాండ ప్రవచనం ఎందుకు వేదిక మీదకి వస్తే ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా నేను ఈ ఆసనంలోకి రావాలి దీంట్లో నేను కూర్చున్నాను అంటే నా కథ చెప్పడానికి కాదు ప్రార్థనా శ్లోకం చెప్తే సుందరకాండ చెప్పడానికి కూర్చుంటాను సుందరకాండలో ఉన్నటువంటి భావాన్ని చెప్పగలిగినటువంటి అదృష్టం నాకు ఈ కుర్చీలో కూర్చుని పట్టాలి ఇది నా జీవిత అభ్యున్నతి నా జీవుడికి కలిగేటటువంటి ఫలితం ఈ కుర్చీకి ఒక గౌరవం ఉంది ఇది విశ్రాంతి కోసం వేసిన కుర్చీ కాదు అందుకని దీనికి ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి కూర్చోవాలి మీరు దేని పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారో ఏది మీ మనసులో అత్యంత పూజనీయమైనదో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు విడితే ఏమవుతుందండి మా మనసులో ఉంటే సరిపోదా అదో మెట్టవేదాంతం నా కొడుకు మీద నాకు ప్రీతి ఉందనుకోండి నా ఇంకో కాకినాడలో ఎవరో బుట్టడు కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు తీసుకొస్తే పంపించకుండా ఉండగలనా ఏమి కొడుకు మీద ప్రేమ ఉంటే చాలదా దాన్ని చూపించాలా మరి మామిడి పళ్ళు ఎందుకు పంపించావు కొడుకు మీద ప్రేమ ఉంటే చాలగా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికీ మామిడి పళ్ళు పంపిస్తే తప్ప తీరదా ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ పూజ అక్కర్లేదు మనసులో ఉంటే సరిపోతుందా ఏమి మెట్ట వేదాంతం ఏమి అక్కర్లేని వాదన నీకు నిజంగా మనసులో ఆ భావన ఉన్నది ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి మీరు వాల్మీకి రామాయణం చదువుతుంటే అసలు మనిషి నడవడం ఎలాగో కూర్చోవడం ఎలాగో ఎలా మాట్లాడాలో ఎలా ప్రారంభించాలో ఎలా పూర్తి చెయ్యాలో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రదక్షిణం చెయ్యాలో ఎవరు అప్రధానులైతే వాళ్ళని విసుక్కోకుండా తక్కువతో పంపించవలసి ఉంటుందో ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి అందున ప్రత్యేకించి బాలకాండలో విశ్వామిత్రుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుతుంటే శిల్పాన్ని చిక్కుతాడు అసలు ఏదో ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎక్కడెక్కడ విషయాలు చెప్తారు విశ్వామిత్రుడి కన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ని చూపించినటువంటి వాడు ఇప్పటి వరకు నాకు ఈ పుస్తకంలోనూ కనపడలేదు అసలు రాముణ్ణి చెక్కిన వారెవరు అంటే విశ్వామిత్రుడు ఎంత అద్భుతంగా చెప్పాడు అసలు వైవాహిక జీవితం గురించి రాముడికి అవగాహన కల్పిస్తాడు గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లి విశ్వామిత్రుడు మాట్లాడుతుంటే రాముడు స్థాణు అయిపోయి నరుడిగా వచ్చాడు కదూ నోరు తెరుచుకుని అలా ఉండిపోతాడు ఓ ఒక భార్య ఇలా నిర్ణయించగలదనమాట వ్యక్తి గౌరవాన్ని తను ఎంత గొప్పవాడైనా కావచ్చు భార్య అలా కలిసి వచ్చేది కాకపోతే ఎంత గౌరవాన్ని పురుషుడు సంపాదించుకున్నా ఆ పురుషుడి గౌరవం నిలబడదు సీతమ్మ నిన్న హనుమతో పాటు ఆయన వీపు మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండుంటే ఇవాళ సీతారాముల గురించి ఇంత గొప్పగా చెప్పుకుని ఉండేవాళ్ళమా అది ఎంత పవిత్ర స్థానమో ఎంత శాంతి స్థానమో మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారు అందుకే శ్రీరామాయణం ఆదికావ్యమైంది శ్రీరామాయణంలో మీరు జాగ్రత్తగా ఏదో శ్లోకాన్ని చదివానంటే చదివానని కాకుండా పద్ధతిగా పరమ పవిత్రంగా గ్రంథాన్ని చదవగలిగితే శ్రీరామాయణం మనిషి జీవితం మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు ఒక్క మాట సీతమ్మతో మాట్లాడాలనుకోండి ఎంతో ఆలోచించి మాట యందు లేఖితనం రావట్లేదు చాలా పడికట్టు పదాలు ఎక్కడ
ఆమెతో మాట్లాడేటప్పుడు కించిత్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటారు. అంత జాగ్రత్తగా మాట్లాడతారు. అసలు మాట మాట్లాడడం అంటే ఎలా ఉండాలో, ఎవరి దగ్గర మాట్లాడాలో, ఎవరి దగ్గర మాట్లాడకూడదో. అమ్మ బాబోయ్ రామాయణం చదువుతుంటే ఇలా ఉంటుందా శీలవైభవం అంటే అనిపిస్తుంది. సీతమ్మని అనసూయమ్మ అడుగుతుంది, రాముడి గొప్పతనం ఏం కనపడింది నీకని అడిగింది. అడిగితే ఆవిడ రాముడిలో ఉన్న చాలా గొప్పతనం ఎవరైనా ఏం చెప్తారంటే ధర్మం చెప్తారు, ఎవరైనా ఏం చెప్తారంటే సత్యం చెప్తారు, ఎవరైనా ఆయన పరాక్రమం చెప్తారు. సీతమ్మ ఏం చెప్పిందో తెలుసా, నా భర్త అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేనాశ్రమస్త సమీపే స్త్రీజనస్య చ. ఇది నా భర్త గొప్పతనం. ఏమి శీల వైభవం! ఒక భర్త బలహీనత ఏమిటో, భర్త బలం ఏమిటో భార్యకి తెలుస్తుంది. ఆవిడంది, నా భర్త కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు మాట్లాడడం, మాట్లాడడం చేతకాక కాదు, అక్కడ మాట్లాడకపోవడం గౌరవం అని నా భర్తకి తెలుసు. ఎక్కడ మాట్లాడడో తెలుసా అమ్మా? నా భర్త విశేషేన ఆశ్రమస్తస్య, ఒక ఆశ్రమ ప్రాంగణంలోకి వెడితే అక్కడ గురువులు ఉంటారు, గురువుగారు మాట్లాడాలి నేను వినాలి. అంతేకాని గురువుగారి దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడితే ఏమనరు, నవ్వుతూ వింటారు అంతే. అమాయకుడురా ఆవిడ, ఇంకా పెరగవలసిన వాడు అనుకుంటారు. కాబట్టి గురువుగారి దగ్గర మాట్లాడకూడదు, గురువుగారి దగ్గర వినాలి. ఎంతసేపు గురువుగారు మాట్లాడుతుంటే ఇలా చూడకూడదు. గురువుగారు మాట్లాడుతుంటే వినడం అంటే అది అదృష్టం అంతే, జీవితంలో అంతకన్నా భాగ్యం లేదు అని వినగలగాలి. కాబట్టి విశేషేన ఆశ్రమస్తస్య, పురుషులకు సహజ బలహీనత ఉంటుంది అని సీతమ్మ అనలేదు, అనకుండా ఒక మాట అంది. చాలామంది స్త్రీలు ఎక్కడైనా ఉంటే అటువంటి చోట ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు పురుషుడు, ఎందుకంటే ఏదో తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆ మాట తీరులో చిన్న తేడా వచ్చేస్తుంది. కానీ అమ్మా నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడడం, ఎందుకో తెలుసా, పొరపాటున నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో, తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు, అందుకని తాను మాట్లాడమ్మా. ఈ రెండు చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు, అటువంటి భర్త దొరకడం నా అదృష్టం. నిజంగా శీల వైభవం అంటే ఒక భార్య మాట్లాడితే భర్త గురించి ఎలా ఉంటుంది, ఒక తండ్రి మాట్లాడితే కొడుకు గురించి ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక తమ్ముడు మాట్లాడితే ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక అన్న మాట్లాడితే దేనికి పొంగిపోతాడు, ఒక శిష్యుడి గురించి గురువు మాట్లాడితే దేనికి పొంగిపోతాడు. రాముడు అనుబంధములు అని సాలెపురుగు గూడు మధ్యలో సాలెపురుగు ఉండి చుట్టూ దారాలు అల్లినట్టు కేవలం రామచంద్రమూర్తి సంబంధములు అని రామాయణాన్ని పరిశీలనం చేశారనుకోండి, అసలు ఒక మనిషి ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. ఇలా బ్రతకడంలో మనం ఏం బ్రతుకుతున్నాం అసలు అని మనకి మనం పరిశీలనం చేసుకోవలసి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి నడవడి రామాయణం, ప్రవర్తనకి సంబంధించినటువంటి శాస్త్రం వేదోపబృంహణం. అందుకే ఎక్కడైనా సరే ఎవరు ఎలా ప్రవర్తించారు అనేటటువంటి దాన్ని కించిత్ కూడా దాచకుండా మాట్లాడతారు. మాట్లాడడంలో గమ్మత్తు ఏమిటంటే ఇతను మంచి పని చేశాడు అని చెప్పరు, ఇతను చెడ్డ పని చేశాడు అని మహర్షి చెప్పరు. ఏమిటో ఇవాళ ఈ కోణంలోకి వెళ్ళిపోతే వచ్చిన బలహీనత ఏమిటంటే అది ఆగదు, మళ్ళీ కథలోకి రావడానికి కొంత సమయం తీసేసుకుంటుంది. ఏ కోణం పట్టుకున్నానో ఆ కోణంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇంక ఒక్కటి చెప్పి వదిలేస్తాను. ఆ కోణం రాముడు అరణ్యకాండలో మంచి పుష్యమాసం నడుస్తోంది, విపరీతమైన చలి. ఆయన స్నానానికి వెళ్ళాడు, ఆయన స్నానం చేస్తున్నాడు నదీ తీరంలో అని చెప్పి వదిలిచ్చు మహర్షి. మహర్షి ఒక మాట చెప్పారు, ఏమనంటే ఒక ఏనుగు ముందు రోజు రాత్రి నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాన్ని తినేసింది. ఏదో కొన్ని కొన్ని దుంపల్లో నూనె ఎక్కువ ఉంటుంది కదండి, అటువంటి దుంపలేవో తింది. దానికి రాత్రి దాహం వేసింది, దాహం వేసి అది సాయంకాలాలు పెడతాయి నీళ్లు తాగడానికి, అది తెల్లవారుజామున వచ్చింది దాహం ఆపుకోలేక. వచ్చి అది నీళ్లు తాగాలి, ఎదురుగుండా నది ఉంది, అది తొండం పెడుతోంది, నీళ్లు లాగట్లేదు, తొండం తీసేస్తోంది. ఎందుకని అంటే నీళ్లు జిర్రును తొండంలోకి తీసుకోవడానికి చలి ఎలా ఉంది, అంత చల్లగా ఉన్నాయి నీళ్లు, అది తొండంలోకి లాగి నోట్లో పోసుకోవడానికి అమ్మో ఇంత చల్లటి నీళ్ళా అని పోసుకోవట్లేదు, దాహం ఇస్తోంది కానీ తాగాలి కానీ తాగట్లేదు, అది తొండం పెట్టి వదిలేస్తోంది, తొండం పెట్టి వదిలేస్తోంది. రాముడు స్నానం చేశాడు,
ఏం చెప్పారు మహర్షి అంటే ఆ కాలమునందు ఏం చెయ్యాలని శాస్త్రం చెప్పిందో రాముడు అది చేసేస్తాడు అలానే ఇక్కడైనా చెప్పారా మహర్షి అలా ఆయన కితాబులు ఇవ్వరు కితాబులు ఇవ్వరు కానీ ఎవరి నడవడి ఏమిటో శాస్త్రానికి ఎవడు ఎంత కట్టుబడిపోతాడో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ ధర్మము అంటే పట్టుకున్నది ధర్మం తెలిసినది ధర్మం కాదు అందుకే ఇందుకు సుందరకాండైంది అంటే సీతమ్మ 1000 టన్నుల ప్రశ్న ఒకటేసింది రావణాసురుడు ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది అసలు ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరా ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా ఎక్కడుంది నీతో సమస్య అని అడిగింది అయ్యి బాబోయ్ ఎంత పెద్ద ప్రశ్న అండి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు ఏ మనుష్యుడు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞాని కాలేడు ఎవరో ఎక్కడో కారణజన్ములై కోట్ల మందిలో ఒకడవుతాడు కానీ ఒక మంచి మాట విన్నప్పుడు ఇది మంచి మాట అని అంగీకరించలేకపోతే అది మంచిది అని మనసు చెప్తున్నా కూడా దాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆభిజాత్యం అడ్డొస్తే వాడిని ఉద్ధరించగలిగిన వాడు మాత్రం ఎవరూ ఉండడు అందుకే లంక గురించో మాట అంటారు ఇమాంత విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాసిస మహాబాహు కింకరిష్యతి రాఘవ ఇంత మూర్ఖుడు పరిపాలిస్తున్న చోటికి రాముడే వస్తే మాత్రం ఏం చేస్తాడు ఇక్కడ మూర్ఖత్వానికి పోయిన వాడిని ఉద్ధరించడానికి పరమేశ్వరుడే వచ్చి చెప్పినా వాడు మాట వింట వాడి మూర్ఖత్వం వాడిని పాడి చేసేస్తుంది కళత్రాని చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం అని చెప్పాడు మారీచుడు ఒరే చేసినవి ఎన్నో తప్పులు చేశావు హాయిగా ఆనందం అనుభవిస్తున్నావు ఇంతమంది కాంతలతో ఉన్నావు కాంచనలంకలో ఉన్నావు కావలసిన భక్ష్యభోజ్యములను స్వీకరిస్తున్నావు ఒక్క సీతమ్మ జోలికి వెళ్ళకరా బతికేస్తావు ఒక్క సీతమ్మ జోలికి ఎడితే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు వదిలే అన్నాడు విన్నాడా అది మూర్ఖత్వం అంటే మంచి మాట వినను మొదటి తప్పు మంచి మాట వినబడినా ఒకవేళ మనసులో అది మంచి మాట అని నాకు ఎరుకలోకి వచ్చినా నేను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోను వాడు శరీరం మనుష్య శరీరంతో ఉన్నా వాడిని ఉద్ధరించగలిగిన వాడు ఉండడు స్వామి వెనక్కి రండి సీతమ్మ తల్లి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఆ తల్లికి ప్రదక్షిణం ఆచరించి ఆ తల్లి దగ్గరే సెలవు తీసుకున్నారు పృష్ఠభాగం చూపించారు పెద్దల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పృష్ఠభాగం చూపించకుండా జాగ్రత్త పడతారు వెనక్కి నడుస్తూ అది మర్యాద అలా ఉంటుంది మహాభారతం విరాట పర్వంలో ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు అంటాడు నువ్వు యుద్ధరంగంలో రథం నడిపేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడిపినా పర్వాలేదు ద్రోణాచార్యుల వారి దగ్గరికి రథం ఎప్పుడు వెళ్ళినా ఆయన నా కుడివైపు ఉండాలి కానీ ఎడం వైపు ఆయన ఉండేటట్టుగా రథం నడపవద్దు ఎందుకో తెలుసా ఆయన నా గురువు వారు నా కుడి పక్కన ఉండాలి పూజనీయులు ఎట్టి పరిస్థితుల్లో వారు ఎడం పక్కకి రాకూడదు ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో ఎట్టి పరిస్థితుల్లో ద్రోణాచార్యుల వారి ముందు నా రథం ఉంచకు వారు బాణం వేస్తే వేస్తా నా అంత నేను వారి మీద బాణం వేయను ఒక గురువు అంత కట్టుబడిపోయాడు తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టు లెక్క అని ఒకప్పుడు నేను చచ్చిపోతానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు పొరపాటున అనేశాడు చటుక్కుని ధర్మరాజు గారి దగ్గర అనేశాడు అలా అనేశాడు కాబట్టి ఇప్పుడు చనిపోయి తీరాలి శ్రీకృష్ణ పరమాత్మ ఆపదకి అడ్డొచ్చి ఒక మాట అన్నారు నిన్ను నువ్వు చచ్చిపోయినట్టుగా ఎప్పుడవుతుంది అంటే నిన్ను నువ్వు ఒక్కసారి పొగిడేసుకో సభలో సరిపోతుందన్నారు ఒకసారి పొగిడేసుకున్నాడు రామాయణ భారత భాగవతాలు ఎందుకు వచ్చాయంటే మనిషి మనిషిగా బ్రతకడం నేర్పడం కోసం వచ్చాయి ఎంత ఎదిగినా నేనెంతటి వాడినండి అనడానికి ఎంతో సంస్కారం ఉండాలి నేనెంతటి వాడినో తెలుసా అనడానికి అహంకారం ఒక్కటి ఉంటే చాలు నిజంగా ఏవి రామాయణం అదో అమృత ధార ఆదికావ్యం మహర్షి అంత అద్భుతంగా అందించారు ఆయన అంటారు అల్పశేషమిదం కార్యం దృష్టి యమసి తీక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమహి చతుర్థమిహ విద్యతే అంటారు అల్పశేషమిదం కార్యం అమ్మవారి ఆభరణం చేతిలోకి వచ్చింది కదూ ఆయన స్థితి మారిపోయింది ఇప్పుడు ఎక్కడ భయం లేదు ఇప్పటి వరకు రామదాసుడిగా వచ్చి సీతాన్వేషణం చేస్తే సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన పిల్లి పిల్లంత వారై అన్వేషణ చేశారు అమ్మవారి ఆభరణం చేత్తో పట్టుకుంటే చూడామని
ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. అది శాక్తేయమైన ఆభరణం. వెంటనే ఆయన ఒక మాట అనుకున్నారు మనసులో, అల్పశేషమిదం కార్యం. పెద్ద పని అయిపోయింది, అసలు సీతమ్మ దర్శనం చేయడం చాలా పెద్ద పని. ఎందుకని అంటే సీతమ్మ దర్శనం నా ప్రయత్నం వల్ల ఉండదు, సీతమ్మ దర్శనం సీతమ్మ అనుగ్రహం మీద ఆధారపడింది. తల్లి అనుగ్రహం ఇచ్చింది, నాకు దర్శనం ఇచ్చింది, కాబట్టి అది పెద్ద పని. ఇక రెండవ పని, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. మూడు ఉపాయములను దాటి నాలుగవ ఉపాయము ద్వారా ఒక్కసారి రావణాసురుణ్ణి చూడాలి. ఒక్కసారి రావణాసురుణ్ణి చూసి అతనితో మాట్లాడాలి. దానికి మూడిటిని దాటాలి. ఏ మూడు దాటాలి? సామము పనికిరాదు, ఎందుకంటే మంచి మాట వినేటటువంటి లక్షణం ఆయన యందు లేదు. ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఏ పక్షపాతంతో సంబంధం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించు. సంఘటనని బట్టి ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటినీ తప్పు చేసి మాట్లాడకూడదు. మీరు రామాయణం చదివితే రాముడికి ఉన్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు, ఏదైనా పని చేసే ముందు అందరూ చెప్పింది వింటాడు, తన నిర్ణయం చెప్తాడు, చెప్పి ఇది నా బుద్ధికి తోచిందనడు, శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు. ఒకడు తప్పు చేశాడు అనుకోండి, దిద్దుకునే అవకాశం ఇస్తాడు. మనిషి మంచిని ప్రేమిస్తాడు. ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఇక కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించడం దిద్దుకునే వరకు. అసలు రాముడి లాంటి నాయకుడు మీకు కనపడడు. రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతాడు దేశంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, సామము రావణుని యందు పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు అంటే మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి? ఎప్పుడో చెప్పాడు అసలు మారీషుడు, సీతాపహరణానికి పూర్వమే చెప్పేశాడు. ఆ తర్వాత భార్య చెప్పింది మండోదరి, తర్వాత కుంభకర్ణుడు చెప్పుంటాడు, విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు, తల్లి కైకసి చెప్పింది, ఎవరి మాట విన్నాడు? మంచి మాట వినే అలవాటు లేదు. పైగా ఈ రాక్షసుల్ని బతిమాలి ఒకసారి మీ ప్రభువుని చూస్తానని అడిగితే పంపించే అలవాటు వీళ్ళకి అసలు లేదు. యథారాజా తథా ప్రజా. ఇక దానము, వీళ్ళు ఉంటున్నదే కాంచలలంక. అసలు ప్రపంచకంలో ఉన్నటువంటి అపురూపమైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చి వాడు దాచాడు. ఇక నేను వాళ్ళకేమిచ్చి వెళ్ళను రావణ దర్శనానికి? దానము పనికిరాదు. భేదం, ఇక భేదాన్ని వీళ్లతో నేను శత్రుత్వాన్ని ప్రకటన చేద్దామంటే ఎంతసేపు యుద్ధం చేస్తే రావణాసురుడు వస్తాడు యుద్ధానికి? అది అంతు తెలియని విషయం. కాబట్టి నాలుగవది ఏమిటి? దండోపాయం. వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదుందో అది పాడు చేసి వీళ్ళని కొడితే ఖచ్చితంగా వీళ్ళు నన్ను పట్టుకెళ్ళి రావణాసురుడి ముందు నించోబెడతారు. అప్పుడు నా ప్రయత్నం పూర్తయిపోతుంది, రావణ దర్శనం చేసేస్తాను. ఎందుకు రావణ దర్శనం అంటే ఏదో రావణాసురుణ్ణి చూడడం కోసం కాదు, నాలుగు మంచి మాటలు చెప్పాలి. ఎందుకు అసలు రావణాసురుడికి మంచి మాటలు చెప్పవలసిన అవసరం ఏమిటి స్వామి హనుమకి అంటే దాంట్లో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రుద్రాంశ సంభూతుడు, వాయుపుత్రుడు. వాయువు ఎవరో కాదు, వాయువు పరమశివుని యొక్క స్వరూపం. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఎనిమిది రూపాలుగా పరమశివుడు తిరుగుతూ ఉంటాడు, ఇక తొమ్మిది లేదు, ఆ ఎనిమిదే ఉంటాయి. పృథివీ, పృథివిగా కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు. ఈ పృథివీ అంత లింగస్వరూపం, అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అలాగే ఆ పృథివీ ఆపస్ తేజో వాయు, వాయురూపంలో శ్రీకాళహస్తి లింగం, ఆకాశలింగం చిదంబరం, కోణార్క సూర్యలింగం, సీతాకుండం చంద్రలింగం, కాఠ్మండు యజమానలింగం. అంటే నేను నేను అనిపించేటటువంటి అహం స్ఫురణ వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. వాయువు శివస్వరూపం, అందుకే ఇప్పటికీ హనుమ అష్టోత్తర శతనామావళిలో ఆయనని రుద్రస్వరూపుడుగా చెప్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మంగళం కలుగుతుంది. మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది. హనుమ ఎక్కడైనా కనపడ్డారనుకోండి, హనుమ స్తోత్రం చేయడం కానీ హనుమ కనపడడం కానీ జరిగింది అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు, అదే గుర్తు.
అందుకే సుందరకాండకు అంత శక్తి. కావాలంటే మీరు నేను చెప్పిన కళ్ళజోడు పెట్టుకుని చూడండి రామాయణాన్ని. ఆయన మొట్టమొదట ఎక్కడ కనపడతారంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచనలో పంపాతీరంలో రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి వెడుతున్నప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడు వాలినన్ను చంపడానికి ఎవరినో ప్రచ్ఛన్న వేషాల్లో పంపాడని భయపడుతుంటే ఆయన సన్యాసి వేషంలో వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని భుజం మీద కూర్చోబెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించారు. తత్కారణం చేత సుగ్రీవుడికి భార్య రుమ దక్కింది, రాజ్యం దక్కింది, హనుమ కనపడ్డారు, సుగ్రీవుడికి క్షేమం జరిగింది. మళ్ళీ హనుమ సీతమ్మకి కనపడ్డారు, చనిపోదామని శిశుపావృక్షం యొక్క పూచిన కొమ్మని కిందకి వంచి తన జడని తన యొక్క మెడకి చుట్టుకుని మురిపోసుకోవడానికి సిద్ధపడుతున్న సీతమ్మ మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఏర్పడింది. చచ్చిపోదామనుకున్న సీతమ్మ హనుమద్దర్శనంతో బ్రతికింది. మళ్ళీ ఏమైందో, నెల రోజులు గడువు దాటిపోయింది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడనుకున్నటువంటి వానరులు తిరిగి సీతమ్మ దర్శనం చేసి వచ్చినటువంటి హనుమ యొక్క దర్శనం చేత ఇన్ని కోట్ల మంది మళ్ళీ బతికారు. చిట్ట చివర యుద్ధకాండలో బ్రహ్మాస్త్ర ప్రభావానికి కొన్ని కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు కూడా పడిపోయారు. మృత సంజీవని తీసుకొచ్చి బ్రతికించిన వారు స్వామి హనుమ. చిట్ట చివర 14 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు రామచంద్రమూర్తి కనపడకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేసి శరీరం విడిచిపెడతానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి రాముడు పుష్పక విమానంలో వచ్చేస్తున్నాడు, పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తానని చెప్పి క్షేమవార్త చెప్పి మళ్ళీ భరతుడు బ్రతకడానికి కారణమైన వారు స్వామి హనుమ. హనుమ ఎక్కడ కనబడితే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతారు. అది ఆయన యొక్క శీలంలో ఉన్న సౌందర్యం. అదే సమయంలో మీరు హనుమ విషయంలో గొప్ప విషయాన్ని గమనించాలి. ఆయన అంత శక్తివంతుడై ఉండి, అంత వేగంగా వెళ్ళగలిగిన శరీరం ఉండి, అంత బుద్ధి, అంత పాండిత్యం ఉండి, నా కొరకు అని ఆయన చేసుకున్నది ఒక్క పని ఉండదు. ఆయన ఏది చేసినా లోకం కొరకు చేస్తారు తప్ప నా కొరకు నేను చేసుకుంటున్నానని ఆయన చేసుకున్నది పెళ్లి కూడా లేదు. సువర్చలా సహిత హనుమ అంటాం. సువర్చలని ఆయన ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా? సువర్చల ప్రతిజ్ఞ చేసింది, కామంతో నన్ను తాకకుండా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి గృహస్థాశ్రమంలో పక్కన భార్య ఉండాలి, కనుక ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసునందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతానంది. అటువంటి వారు హనుమ ఒక్కరే. ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు, రాముడికే చోటు. అందుకే హనుమ సువర్చల కోరిక తీర్చడానికి సువర్చలా కళ్యాణమని సువర్చలని వివాహం చేసుకున్నారు. అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు. అందుకే విద్యాధరులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాబిచ్చారు. రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రప్తుమిచ్చతి. ఆయన కొరక ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎవరైనా సత్కారం చేస్తారనా, ఎవరైనా సన్మానం చేస్తారనా, ఓ బిరుదిస్తారనా, లేకపోతే తాంబూలం ఇస్తారనా, దేనికోసం కాదు, నాకు ఈ శక్తి ఉంది, నేను ఒకరికి ఉపయోగపడాలి, అంతే ఆయన జీవితం. అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనమయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించుకుంటాడు. కీర్తి శరీరుడై ఎప్పటికీ నిలబడిపోతాడు. కాకుండా ఆయన తన ప్రజ్ఞని తన కొరకు అని ఎన్నడూ ఉపయోగించుకోరు. అంతటి బుద్ధిమతాం వరిష్టం, ఎంతటి ఆలోచనా శక్తి అంటే మహానుభావుడిది. ఎక్కడైనా రామాయణంలో ఆయన లెక్క కట్టారనుకోండి అది ఖచ్చితంగా అలాగే ఉంటుందంతే. అసలు రామాయణము వ్యక్తులు స్వభావము అని ఓ ప్రవచనం చేశాం. ఇన్ని ప్రవచనాలు రామాయణాన్ని ఆధారం చేసుకొని అసలు అలా ఆలోచన చేస్తే మీకు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కనపడతారు. అంగదుడికి ఎంత ఉద్రేకం, ఉత్సాహం వచ్చినా పట్టుకోలేము, నిరుత్సాహం వచ్చినా పట్టుకోలేము. ఏదైనా కొంచెం కష్టం వచ్చిందనుకోండి చచ్చిపోదాం అంటాడు. పోనీ నే చచ్చిపోతానండి, రెండు అందరం చచ్చిపోదాం అంటాడు. అదో విచిత్రం. చిన్న ఉత్సాహం వచ్చిందనుకోండి ఎవరూ పట్టుకోలేరు, ఆ రాముడు ఎంత మనమే వెళ్ళి చేసుకొచ్చేద్దాం అంటాడు. ఉత్సాహానికి పట్టుకోలేము, నిరుత్సాహానికి పట్టుకోలేము, రెండింటిలోనూ ఆయన అలా ఉంటాడు. జాంబవంతుడు పరమ పెద్దరికం, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత తొందరపడేవాణ్ణి విసుక్కోకుండా
ఒక మాట మాట్లాడాడంటే వయసుకి తగ్గట్టు ఉంటుంది, పరిణితికి తగ్గట్టు ఉంటుంది, అనుభవానికి తగ్గట్టు ఉంటుంది. ఎంత వివేచన చేసి కారణం చూపిస్తూ మాట్లాడతాడు. జాంబవంతుడు మాట్లాడితే ఒకలా ఉంటుంది, హనుమ మాట్లాడితే రెండ్రెళ్ళు నాలుగు, ఎంత ఖచ్చితమో హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. బుద్ధిమతాం వరిష్టం, ఆయన మాట, ఆయన లెక్క, ఆయన తీరు అలా ఉంటాయి. అందుకని అంటున్నారు, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. నేను మూడు ఉపాయములను దాటి దండోపాయాన్ని తీసుకుంటానన్నారు. ఏం చెయ్యాలి దండోపాయం? అది ప్రమదావనం. ప్రమదావనము అని వాల్మీకి రామాయణంలో వాడినటువంటి మాట ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఒక వారపత్రిక చాలా కాలం ఒక శీర్షికకి పేరుగా వాడుకుంది. అది ప్రమదావనము, స్నాతకోత్సవము, ఈ మాటలన్నీ శ్రీరామాయణంలోవి, వేదంలోవి. ఆ మాటలనే యథాతథంగా తీసుకున్నారు. విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ స్నాతకోత్సవము అన్న మాట తీసుకుంటాయి. వేదంలో ఉంది స్నాతకము అనేటటువంటి మాట. కాబట్టి మహానుభావుడు వెంటనే ఆలోచించారు. ఆలోచించి ఇప్పుడు నేను చెయ్యవలసింది ఈ అశోకవనాన్ని భంజించాలి. అశోకవనం రావణాసురుడికి చాలా ప్రీతిపాత్రం. ఎందుకు ప్రీతిపాత్రం? అది ప్రమదావనం. ఆయన అంతఃపుర స్త్రీలు మాత్రమే అక్కడ విహరిస్తారు. ఆఖరికి అక్కడికి ఒక రాక్షసుడు కూడా రావడానికి వీల్లేదు. ఆయన అంతఃపుర స్త్రీలు మాత్రమే తిరగాలి. ఆయన కామం అటువంటిది. అందుకని వాళ్ళ సంతోషం కోసం దాన్ని ప్రాణంలా కాపాడుకుని పెంచుతూ ఉంటాడు. దీన్ని పాడు చేస్తే వెంటనే దీన్ని రక్షించాలి కాబట్టి రాక్షసులు నా పైకి వస్తారు. వచ్చినప్పుడు నాకు ధర్మం ఉంటుంది, వాళ్ళు నన్నొచ్చి కొడుతున్నప్పుడు నా శరీరాన్ని నేను రక్షించుకోవాలి కాబట్టి తిరిగి కొట్టాలా వద్దా? నేను తిరిగి కొడితే నా ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అశోకవనం పాడైపోతోంది, ఎక్కడి నుంచో వానర వచ్చిందని పరిగెత్తుకెళ్ళి రావణాసురుడికి చెప్తారు. వాడేం చేస్తాడు? ఓ పది అంచెల్లో కొంతమందిని పంపిస్తాడు. ఎంతమంది వస్తే ఏం భయం? ఎందుకని చేతిలో శాక్తే ఆవరణం ఉంది. పూర్వపు ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. ఎంతమంది వస్తే ఏం? ఉతికి అవతల పారేస్తాను. ఆఖరికి రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్తారు. కనపడతాడు కదూ, మాట్లాడతాను. ఎందుకు మాట్లాడడం? శివాంశ సంభూతుడు, తెల్లవారి లేస్తే శివారాధన చేస్తాడు. రేపు పొద్దున్న శివ నాకొక్క మాట చెప్పలేదు, రాముడి భార్య సీతమ్మని తిరిగిచ్చేయమని మీరు చెప్పుంటే చేసి ఉండేవాడిని అంటాడేమో. నన్ను చూడగానే వాడికి శివుడు కనపడి తీరుతాడు. కనపడ్డాడు కూడా నిజంగా రామాయణంలో అద్భుతంగా చెప్తారు మహర్షి. ఇవేవి చెప్పరు, చెప్పకుండా చెప్పడం సుందరకాండ. అందుకే బయలుదేరుతున్నప్పుడు నంది, రావణుడికి కనపడినప్పుడు నంది. రామాయణంలో నందికి శివుడికి అభేదం. నందిని శివుణ్ణి అభేదంగా చూస్తారు, అందుకే మధ్యలోంచి వెళ్ళరు. అందుకే బయలుదేరుతున్నప్పుడు హనుమ ఎలా ఉన్నారు అంటే, దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అన్నారు మహర్షి. ఇలా మెడ ఎత్తి నిలబడినటువంటి పెద్ద ఆబోతు అంటే నందీశ్వరుడిలా ఉన్నారు. ఆ నంది కనబడితే శివుడు కనపడినట్టే, రావణుడిలా చూడగానే మళ్ళీ నందీశ్వరుడిగానే కనపడతారు. అంటే వాడికి శివుడిగా నేను కొన్ని మాటలు చెప్పాలి, వాడి మంచి కోసం చెప్పాలి. చెప్పడం నా ధర్మం, వాడు ఎటు వినడు. కానీ రేపు పొద్దున నా మీద నెపం వేయడానికి వీల్లేదు. రెండు, నేను వాడితో ఒకసారి మాట్లాడితే కదూ అసలు వాడి తేజస్సు ఏమిటో, వాడి కొలుబు కూటంలో ఎవరుంటారో, ఎవరు ఎలా మాట్లాడుతుంటారో, ఎవరిని ప్రధాన స్థానాల్లో పెట్టుకున్నాడో, ఆ ప్రధాన స్థానాల్లో ఉన్నటువంటి వారి గుణగణాల్ని బట్టి వాడు ఏ మార్గంలో పోతున్నాడో నాకు అర్థం అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూడాలి. ఏదో సీతమ్మ జాడ కనిపెట్టాను వచ్చేసానంటే ప్రభు కార్యం పూర్తి చేసిన వాడిని ఎలా అవుతాను? రేపు పొద్దున్న సుగ్రీవుడు రావణాసురుడి చుట్టూ ఉండే ప్రధాన అనుచరులు ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి? సీతమ్మ కనపడింది వచ్చేసానంటే ఏం బాగుంటుంది? కాబట్టి నేను పరిపూర్ణంగా విషయాన్ని తెలుసుకోవాలి. ఏమి బుద్ధిమతాం వరిష్టం, ఏమి ధైర్యం మహానుభావుడిది! అంతటి కాంచనలంకలో కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల మధ్య ఉన్నదొక్కరే, కానీ ఆయనకి నేను ఒక్కడనన్న భావన ఉండదు. ఎందుకుండదో తెలుసా? దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు, నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు, నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు, ఆయన నాతో కలిసి తిరుగుతూ ఉంటాడు, పొదివి పట్టుకుంటాడు. ఆయన నాతో ఉండగా నాకెందుకు బెంగ అన్న ధైర్యం ఇస్తుంది. అందుకే పరస్పర విరుద్ధమైన రెండు విషయములను ఏకకాలమనం దివ్వగలిగినది భక్తి ఒక్కటే. లోకంలో భయాన్నిచ్చే వస్తువు ధైర్యాన్ని ఇవ్వదు, ధైర్యాన్నిచ్చే వస్తువు భయాన్ని ఇవ్వదు. భయం ఉండకూడదు కూడా. భయం ఉంటే అది మృత్యువుకి మారుపేరు. భయం కలిగింది అంటే చనిపోయాడు అనే లెక్క. ఎందుకంటే భయానికి ముఖద్వారం, మృత్యువుకి ముఖద్వారం భయం. కానీ భక్తిలో ఒక విచిత్రం ఉంది.
భక్తి భయాన్ని ఇస్తుంది. ఆ భయం ఆరోగ్యవంతమైన భయం. అమ్మో నేను ఇది చూస్తే, నేను ఇది చేస్తే ఎవరూ చూడలేదేమో, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు ఏమో, ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసు. జీవుడు పైకెళ్ళిన తర్వాత ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడినప్పుడు ఏరాను వేయించేశావు నాకు తెలీదా అని ఆయన అడిగి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని శిక్ష వేస్తే నేనేమైపోతాను. భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది, భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ధైర్యం ఉంటుంది. నేను ధార్మికంగా ఈ సంతకం పెడుతున్నాను, నేను చేసిన దానివల్ల నాకు ఉపద్రవం రాదు, సర్వేశ్వరుడు ఉన్నాడు నన్ను కాపాడతాడు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను శాస్త్రాన్ని నమ్ముకుని చెప్తున్నాను, నన్ను ఎవడు ఏ విధంగా ఇబ్బంది పెడదామని చూసినా ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు. ఈ ధైర్యం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. ఆరోగ్యవంతమైన భయం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. హనుమకి సుందరకాండలో ఇంతమంది రాక్షసుల మధ్యలో కాంచనలంకలో ఈ ధైర్యం ఎక్కడిది అంటే నేను నాకు రాముడు ఉన్నాడన్న ధైర్యం. అందుకే బయలుదేరే ముందు చెప్పారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం అని. నేను రామచంద్రమూర్తి యొక్క బంగారు కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా వెడుతుందో అలా వెడుతున్నానన్నారు. బాణము తనంత తాను వెళ్ళదు, రామచంద్రమూర్తి బాణాన్ని పట్టుకుని వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలోని శక్తి బాణంలోకి వెళ్ళి బాణం వెడుతుంది, తప్ప బాణానికి స్వతంత్రమైన శక్తి లేదు. నేను రాముడు విడిచిన బాణంలా విడుతున్నాను అంటే రాముడి యొక్క శక్తి నాలో ఉంది, రాముడు నన్ను కాసుకుంటున్నాడు. రాముడు నన్ను కాసుకుని ఉండగా నన్ను చెనకగలిగిన వాళ్లే వీళ్ళందరూ. ఇది హనుమ యొక్క ధైర్యం. ఒక భక్తుడికి ఉండేటటువంటి ధైర్యానికి వెనక ఎవరుంటారు అన్నది తెలుస్తుంది. ఎవరి జోలికైనా వెళ్ళు, భక్తుడి జోలికి వెళ్ళకు. భగవంతుడి జోలికి వెడితే భగవంతుడికి చటుక్కున కోపం రాదు, పోన్లే తెలిసి తెలియని తనం అంటాడు. తనని నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళాడనుకోండి, విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందుతాడు. ముందు చటుక్కున తొందర పడిపోయేవాడు ఎవరో తెలుసా, జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా, భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికెడితే. ప్రహ్లాదోపాఖ్యానం అంతా అదే భాగవతంలో. ఎక్కడున్నాడని అడిగాడు, వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరియవ్వరి చేను ఉజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామరోలం. నీకు వజ్జలు ఉపాధ్యాయులు చెప్పలేదు, విష్ణు ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రా. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపకతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంటావు ఏంటినా, ఇక్కడ అక్కడ నాకు అంతటా ఉన్నాడన్నాడు. అంతటా ఉన్నాడని తన భక్తుడు అనగానే విష్ణువు ఉత్తర క్షణంలో అప్రమత్తుడయ్యాడు. ఎందుకని, అంతటా ఉన్నాడంటున్నావు కదా అని చూపుడు వేలు హిరణ్యకశిపుడిది ఇలా తిప్పి ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి, అలా రాకపోతే అంతటా ఉన్నాడన్న తన భక్తుని మాట వమ్మైపోయింది. భక్తుడి మాట నిలబెట్టాలి. ఇది ముందు భగవంతుడు తొందరపడిపోతాడు, తొందరపడిపోయి జాగ్రత్త పడిపోతాడు. అందుకే హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైర్చుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరుత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అంటారు పోతన గారు. అసలు ఈ బ్రహ్మాండములన్నీ కలిపి ఒక నరసింహం అయిపోయి, ఎందుకంటే ఏమో చూపుడు వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి రావాలి. భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడమే. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు తమిళి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్టనని చెప్పాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి భయం ఏమిటి. సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలి శోకలతా ప్రతాన జాతాదశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. శ్లోకం హేళగా ఉంటుంది. మహర్షి రచనలో సౌందర్యం. ఒక పెద్ద వనాన్ని భంజిస్తున్నారు హనుమ. ఆ వనాన్ని భంజించినప్పుడు ఆయనకి ఏమైనా చెమట పట్టిందా, ఆయనకి ఏమైనా అలసట కలిగిందా అంటే శ్లోకం ఆయన అలసట పొందారనుకోండి క్లిష్టంగా ఉంటుంది. ఆయన రచనలో ఉండేటటువంటి గొప్పతనం, ఓ నిద్ర వచ్చిందనుకోండి శ్లోకం చదివితే నిద్ర వస్తున్నట్టే ఉంటుంది.
అంత గొప్పగా ఉంటాయి కిష్కింధకాండలో. అబ్బో ఇప్పుడు మళ్ళీ నేను వాటన్నిటి జోలి కడితే ఇవాళ సుందరకాండ పూర్తి చేయాలి కూడా. అందుకని ఆయన ఆ శబ్దముల చేత శ్లోక రచనలో ఆవిష్కరిస్తారు. ఆయన చాలా హేళగా ఉండేటటువంటి శ్లోకాన్ని ఇస్తున్నారు. సావిహ్వల శోకలతా ప్రతాన అశోకవనం పేరు అశోకవనం. అశోకవనం అంటే శోకము లేని వనం. కానీ ఇప్పుడు ఆ వనమేమైపోయిందంటే శోకానికి మారుపేరు అయిపోయింది. ఎందుకని? కపీబలాబ్ధి ప్రమదావనశ్చ జాతాదశాశ్చ ప్రమదావనశ్చ. ఆ హనుమ యొక్క తీవ్రమైనటువంటి తొడల వేగానికి ఆయన చెట్టు మించి చెట్టు దూకేస్తూ కొమ్మలన్నీ విరిచేసి భంజనం చేసేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి అందరూ ఉలిక్కి పడిపోయారు. తద్వనం అధికై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి. ఎక్కడ చూసినా మంచి మంచి ఉద్యానవనాలతోటి మంచి ఫలములతోటి పుష్పములతోటి సరోవరములతోటి ఉంది. కానీ ఎప్పుడైతే హనుమ దాన్ని భంజించడం ప్రారంభించారో వెంటనే ఆ చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి అలాగే భిన్నైశ్చ సలిలాలయై అక్కడ ఉండేటటువంటి సరోవరాల యొక్క గట్లన్నీ కూడా బదలగొట్టేశారు. లోపల ఉండేటటువంటి నీళ్లన్నీ పెద్ద ప్రవాహం కింద బయటకు వచ్చేసి అక్కడతో ఊరుకోలేదు. చూర్ణితై పర్వతాగ్రైశ్చ తన యొక్క వక్షస్థలంతో ఉరసా పాతయామాస జీమూతమివ మారుత అంటారు. పర్వతముల యొక్క శిఖరాగ్రములను విపరీతమైన వేగంతో వెడుతూ తలెత్తి గుండెలతో గుద్దారు. గుద్దితే అవన్నీ చూర్ణములైపోయి కింద పడిపోయి ఎంతసేపట్లో నేను చెప్పినంతసేపు పట్టలేదు. ఒక్క క్షణంలో ఏదో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను సముద్ర తీరాన్ని దాటినటువంటిది ఒక్క పావుగంట ఉంటే అప్పటి వరకు ఉన్న నగరం తర్వాత ఎలా అయిపోతుందంటామో అలా మారిపోయిందంతే అశోకవనం. సావిహ్వల శోకలతా ప్రతాన అంతగా అక్కడ ఉండేటటువంటి భూతములన్నీ కూడా భయంకరమైనటువంటి అరుపులు వస్తున్నాయి. నిద్రపోతున్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఉలిక్కి పడి లేచారు. ఏమైంది తెలుసుకునే లోపల ఎవరికి అవకాశం లేదు. చెట్లన్నీ విరిచేస్తున్నారు. మహాభూతం ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్నటువంటి శిశుపావృక్షాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. ఈ విడిచిపెట్టేయడంలో మళ్ళీ రెండు విశేషాలు. ఒకటి, తాను సీతమ్మ దర్శనానికి వచ్చానన్న విషయంలో ఏ అనుమానం ఉండక్కర్లేదు. ఇంతకు ముందున్న పిరికితనం ఉందనుకోండి, ఆ చెట్టు ఒక్కటి వదిలేస్తే ఆ చెట్టు ఒక్కటి ఎందుకు వదిలేశాడు అని చెప్పి నేను సీతమ్మతో మాట్లాడాను, సీతమ్మకి కావలసిన వాడిని గుర్తుపడతారేమో అన్న శంక ఉంటుంది. ఇప్పుడు అలాంటి అనుమానాలు లేవు, అలాంటి భయాలు లేవు. ఉన్న ఆభరణం అటువంటిది చేతిలో, మరి దేని ప్రభావం దాంది? రెండు, శిశుపా వృక్షాన్ని ప్రయత్నపూర్వకంగా ఎందుకు వదిలేశారంటే సీతమ్మ పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి భక్తి. తల్లి అక్కడ కూర్చునున్నటువంటి చెట్టు, ఆ తల్లికి ఆచ్ఛాదన ఇచ్చి నీడ పట్టిన చెట్టు, ఆ చెట్టుని నేను పాడు చేయడం అంటే తల్లికున్న నీడ పాడు చేయడం. కాబట్టి నేను ఆ చెట్టు జోలికెళ్ళను. కాబట్టి ఆ చెట్టుని విడిచిపెట్టేశారు. ఇంత వేగంగా అశోకవనాన్ని భంజిస్తున్నా ఆయన ఆలోచనలో మాత్రం ఎక్కడ కించిత్ కూడా వైక్లభ్యం ఉండదు బుద్ధిలో. కాబట్టి అశోకవన భంజనం జరుగుతోంది. రాక్షస స్త్రీలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అందుకని పరిగెత్తుకుంటే వాళ్ళు సీతమ్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈ కోతి ఇంతకు ముందు చెట్టు మీద కూర్చుని సీతమ్మతో ఏదో కిచకిచలాడింది. చాలా చిన్న కోతిగా ఉండేది, అకస్మాత్తుగా మహాభూతంగా మారింది ఇది, కాబట్టి సీతమ్మకి తెలిసి ఉంటుంది అని. ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రుడి దూత, అగ్ని యొక్క దూత ఎందుకు ఈ అశోకవన భంజించింది, నీతో ఏం మాట్లాడింది చెప్పమని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరే వహ్యహే పాదాన్ విజానాతి న సంశయః అంది. ఏమో పాము కాళ్ళు పాముకి తెలియాలి. పాముకి కాళ్ళు ఉంటాయా అంటే నేను వెళ్ళి త్రాచుపాము తిరగేసి చూడనా, లేకపోతే పాము వెడుతుంటే వెనకాతను నడిచి పాముకు పాదముద్రలు పడ్డాయో లేదో నేను చూడనా. పాము చూస్తేనే భయం కదా, పాముని మనం చూస్తేనే భయం కదా, ఇంకా పాముకి కాళ్ళు ఉన్నాయో లేదో చూసేవాడు. పైగా పాము నడిచినప్పుడు పాదముద్రలు పడతాయో పడవో నేను చూడనా, నా వల్ల కాదు. రాక్షసులు అంటేనే మాయ, కాసేపు ఒకలా ఉంటారు కాసేపు ఒకలా ఉంటారు. అవకాశం ఎప్పుడు ఒకరికే, నేటి ఇంకోరికి రాదు. ఆవిడ దెప్పి పొడిచింది, సన్యాసి రూపంలో వచ్చి ఎత్తుకురాలా మీ నాయకుడు? ఏమో ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చి ఏం పాడు చేస్తున్నాడో మీ బుద్ధే పాడు చేయడు
ఆయనేగా చెప్పాడు, సధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యజ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ. కాబట్టి ఏమో ఎవడొచ్చాడో ఎందుకు పాడు చేశాడో, పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసుల మాయలు మీకే తెలుస్తాయి, నాకు తెలియదు. అయితే మళ్ళీ వెంటనే ఇక్కడ ధర్మమీమాంస, రామాయణంలో అనేకమైనటువంటి మళ్ళీ ధర్మమీమాంస. ఎందుకనంటే అవతలవాడు చాలా మంచివాడు అని ఎవరైనా అన్నారనుకోండి, ఓహో నమస్కారం అండి అనడానికి చాలా సంస్కారం ఉండాలి. వెంటనే ఆయన గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, అవసరమైతే ఆయన ఇంటి ముందు 10 రోజులు నించోవడం. ఏ తప్పు చేయడా అండి, ఎలా ఉంటాడండి అలాగే, అలా తప్పు చేయకుండా ఎలా ఉంటాడండి, భలేవారే ఏదో ఉంటుందండి, ఏమీ లేకుండా ఎందుకు చెప్తారండి ఉపన్యాసాలు, ఏదో ఒకటి వెతకాలి, వెతకపోతే మనసుకి సంతోషం ఎక్కడిది. కాబట్టి లోకంలో కొంతమంది పోకడ అలా ఉంటుంది, అందరు అలా ఉంటారని నేను అన్నా, కొంతమంది పోకడ అలా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి మాయలు రాక్షసులకు తెలుసు కాబట్టి మీకే తెలియాలి ఎవరొచ్చారో, ఎవరు అశోకవనాన్ని భంజించారో. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆలోచించే అవకాశం లేదు. కానీ సీతమ్మ తల్లి అబద్ధం ఆడిందా లేదా, తనకి తెలియదా హనుమ ఎవరో, తనకి తెలియదా వచ్చినవాడు ఎవరో, తనకి తెలియదా అశోకవనాన్ని ఎందుకు భంజిస్తున్నాడో, మరి తెలిసిండి అలా చెప్పడం అబద్ధం కాదా, అనృతం దోషం కాదా అంటే, దేవీ భాగవతంలో దీని మీద ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది. ఒక ఆయన మూర్ఖుడు అయ్యాడు ఓ కారణం చేత, ఆయన నోరు విప్పితే ఆయనకి ఏమీ రాదని తెలిసిపోతుందని ఎవ్వరితో మాట్లాడకుండా ఓ పాకేసి కూర్చున్నాడు. కూర్చుంటే లోకం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మహానుభావుడు నోరు విప్పి మాట్లాడండి, సత్య తపస్సుడు, ఆయనదే నిజమైన తపస్సు అని పట్టుకెళ్ళి పళ్ళిచ్చేవారు, కూరలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు, పెరిగిచ్చేవారు, నెయ్యి ఇచ్చేవారు. ఆయన వద్దంటే ఇబ్బంది, మాట్లాడితే ఇబ్బంది, మాట్లాడని అనుకోవాడు ఏదో అడుగుతాడు, అడిగితే నాకు చెప్పడం రాదు, చెప్పడం రాకపోతే నాకేం రాదని ఇచ్చేవాడు ఉన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ, ఏం మాట్లాడకపోతే తిన్నవి తింటాను, పట్టుకుపోయి పట్టుకుపోతాడు, గొడవ వదిలిపోయింది, హాయిగా ఉంది చేయమని అని కూర్చున్నాడు అలా. కానీ ఆయనకు వరం కూడా ఉంది, ఆయనకు ఒకప్పుడు సరస్వతీ కటాక్షం రావాలి. ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని వేటాడుతూ తరిమాడు, ఆ అడవి పంది మీద బాణం వేశాడు, అది ఆ బాణం బాధతో తప్పించుకుందామని ఈయన ఉన్న పాకలోకి గభాలను దూరింది. అడవి పంది బాణం దెబ్బతో నెత్తురోడుతూ లోపలికి వచ్చేటప్పటికీ త్రికరణ శుద్ధిగా పూర్తిగా కరణములన్నిటినీ కేంద్రీకరించి అప్రయత్నంగా ఐం అంటూ లేచి నించున్నాడు. అది సారస్వత బీజం, వెంటనే అమ్మవారు అనుగ్రహించింది, అనుగ్రహించి కటాక్షం చేసింది, సరస్వతీ కటాక్షం. ఆయనకి జ్ఞానం వచ్చేసింది, విశేష పాండిత్యం వచ్చేసింది. ఈ పంది పారిపోయింది, వెనక వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి, అయ్యా నేను బాణం వేసిన పంది వెళ్ళిందా అని అడిగాడు. ఆయనకి పాండిత్యం అంటే పండాహ అంటే జ్ఞానం, పోతనగారు పండితుడు అంటే దాని అర్థం పద్యాలు రాయడం ఒకటే వచ్చిన వారని కాదు, ఆయన మహాజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి ధర్మం కూడా బాగా తెలిసింది. ఆయన అన్నాడు, ఎందుకురా నన్ను అడుగుతావు, యాపశ్చిత నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి అహోవ్యాధి అహోవ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్చసి పునః పునః. నిజంగా ఏది చూసిందో అది మాట్లాడదు, ఏది మాట్లాడుతోందో అది చూడలేదు, చూసింది కన్ను మాట్లాడదు, మాట్లాడేది నోరు అది చూడలేదు, ఎందుకురా నేను చెప్పడం. కాబట్టి ఈ పందే కావాలా, ఇంకేదైనా చూసుకో. ఆయనకి అర్థం కాలేదు, పంది వెళ్ళిందంటున్నాడా వెళ్ళలేదంటున్నాడా, కానీ ఏదో సంస్కృతంలో శ్లోకం చెప్పాడు బాగుండదు ఆయన ముందు నుంచి మళ్ళీ అలా పెడితేనే అలా పోయాడు. ఆయనకి జ్ఞానం రాగానే కవిత్వంతో పాటు ముందొచ్చింది ఏమిటంటే ధర్మ పరిశీలన. ఒక ప్రాణిని రక్షించడం కన్నా ధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఇది మహాభారతంలో ఇన్ని చోట్ల ఎంత గొప్పగా ఆవిష్కృతమవుతుందో. అందుకని ఇప్పుడు హనుమ యొక్క ప్రాణములు రక్షించాలి. అప్పుడు పెద్ద ధర్మాన్ని రక్షించడానికి చిన్న అధర్మం చేసినా సరే అది దోషం కిందకి రాదు. అందుకే తల్లికి తెలియనటువంటి విషయం లేదు, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కలోహి దురతిక్రమ అని కదా మహర్షి, సమస్త శాస్త్రముల యందు పారంగతురాలామే. అందుకే నాకు తెలియదు, అహిరేవ యహే పాదాన్ విజానాతిన సంచయ, పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ మాయలు మీకు తెలియాలి, ఆయన ఎవరో నాకు తెలియదు. వెంటనే రాక్షసులందరూ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెడుతూనే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, హే ప్రభో నీకు అత్యంత ప్రీతిపాత్రమై నీ అంతఃపుర స్త్రీలు విహారం చేసేటటువంటి ప్రమదావనాన్ని ఎక్కడ నుంచో ఒక పెద్ద కోతి వచ్చి భంజించింది, అంతేకాదు నీ ప్రాణములతో సమానమైన సీతమ్మతో ఆ కోతి ఏదో మాట్లాడింది, కోతితో సీతమ్మ మాట్లాడింది. నేను మీతో చెప్పే కదూ హద్దులేని రాక్షసత్వం, అక్కడ రాక్షసుండి కూడా ఉంచడు, రాక్షసినే ఉంచుతాడు,
మగవాడు కూడా కాపలా ఉండడానికి వీల్లేదు. ఆయన కామం అటువంటిది. ఎవరో కోతి సీతమ్మతో మాట్లాడింది, సీతమ్మ మాట్లాడింది, ఆయనకి ఎంత కోపం వచ్చేసిందో. అవి రెండు అక్క చెల్లెళ్ళు, కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. అందుకని వెంటనే ఆ మాట విన్నాడంతే సీతమ్మతో ఎవరో మాట్లాడారు అన్న మాట వినగానే ఆయన కన్నుల వెంట పడినటువంటి నీటి బిందువుల్ని మహర్షి దేంతో పోల్చారంటే ఒత్తికి నూనె ఎక్కువైపోయి ప్రమిదలో వేసి వెలిగించారనుకోండి, వెలిగించినప్పుడు దానికి ఎక్కువైపోయినటువంటి నూనె అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది మండుతూ. ప్రాపతన్ ఆశ్రబిందవః దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవః. ఆయన కంటి వెంట పడినటువంటి నీటి చుక్క వేడి నీటితో పడింది. ఎందుకంటే తను కామించిన స్త్రీతో వేరొకడు మాట్లాడడం అది కోతైనా సరే, ఎందుకు మాట్లాడాలి? అది కోపం, తనకున్న కామం రెండూ కలిపి నూనె ఒత్తి చివరి నుంచి అగ్నిహోత్రంతో పడితే ఎలా ఉంటుందో అలా వేడి కన్నీటి బిందువులు పడ్డాయట. వచ్చినది కోతి, అది ఎవరు ఆయనకి తెలియదు, కానీ ఆయన ఆగ్రహం అటువంటిది. ఆ కోతిని పట్టడం కాదు, సంహరించండి. ఎంతమందికి పురమాయించాడో తెలుసా? ఆయన దగ్గర ఉన్నటువంటి రాక్షసుల్లో ఒక జాతి ఉంది, దాన్ని కింకరులు అంటారు. ఆ కింకర జాతికి సంబంధించిన 80,000 మందిని పిలిచాడు మహర్షి. ఒక ఉపమానం వేశారు, నీటిలో సుడి తిరుగుతూ ఉంటే, నీరే తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక చుక్కలా ఉంటుంది, అలా ఈ 80,000 మంది కింకరులు హనుమ చుట్టూ చేరారు. మీరు ఒకటి ఆలోచించండి, నిజానికి హనుమ కాదనుకోండి, అదొక కోతి అనుకోండి, చుట్టూ చేరి 80,000 మంది 80,000 బాణములు విడిచిపెట్టారనుకోండి, ఇంకా అసలు గుర్తుపట్టడానికి ఎలా ఉంటుంది ఆ శరీరం? ఛిద్రమైపోయి ముక్క ముక్కలైపోతుంది. అంటే ఆయన కోరిక ఏమిటంటే, సీతమ్మతో మాట్లాడింది ఆ కోతి, నేనంటే అమ్మ అంటాను, ఆయన అనడా మాట, ఆవిడితో మాట్లాడింది ఆ కోతి, వాడు తట్టుకోలేడు, అందుకని 80,000 మంది కింకరుల్ని పంపించాడు ఆ కోతిని సంహరించండి. అగ్నిహోత్రంలోకి శలభాలు వెళ్ళినట్టు వీళ్ళందరూ కలిసి హనుమని పట్టుకోవచ్చు అనుకుని 80,000 మంది చుట్టూ చేరారు. ఆయన ఇతపూర్వం అయితే ప్రకటనంగా చెప్పరు, ఇప్పుడు పరమధైర్యంతో చెప్తారు. అక్కడ తోరణం ఉంది, ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. తోరణము అంటే లక్ష్మీ కమ్మి అంటారు. ఇంట్లో గడప ఉంటుంది, ఇటు ఇటు ఉండి పైన ఒక కమ్మి ఉంటుంది, అది లక్ష్మీ కమ్మి అంటారు. అది పుచ్చిపోకూడదు అని కింద పసుపు రాస్తాం, కానీ తోరణం దానికే కడతాం, అది లక్ష్మీస్థానం. అటువంటి తోరణం మీద కూర్చున్నారు, కూర్చుని జయమంత్రం చెప్తున్నారు. ఈ జయమంత్రానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలీంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థోగమిష్యాం విషతాం సర్వరక్షసాం అన్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, జయశీలుడైనటువంటి రామచంద్రమూర్తి వర్ధిల్లుతున్నాడు, ఆయనతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వర్ధిల్లుతున్నాడు, వాళ్ళిద్దరి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నటువంటి మా ప్రభువైనటువంటి సుగ్రీవుడు అతిశయించి ఉన్నాడు. కాబట్టి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ, అత్యంత హేళగా కార్యాలు చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజ, నా పేరు హనుమ, శత్రుసైన్యములను మర్దించడంలో నాకు నేనే సాటి, నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, 1,000 మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడినా ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు చేత్తో కొట్టి చంపేస్తాను, నాకు ఆయుధములక్కర్లేదు, శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం, నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్ళు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్ళు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను, నాకు వేరు ఆయుధం అక్కర్లేదు, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను,
అభివాజ్యత మైథిలి, మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగిన వాడు మీ లంకా పట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివాజ్యత మైథిలీం సముద్రార్థో గమిష్యామి విషతాం సర్వరక్షసాం, నూరు యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను, నేను రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీకమ్మి మీద, పైకమ్మి మీద, తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికారు. ఊడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు. అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు. హడిలిపోయారు అక్కడున్న రాక్షస స్త్రీలు. ఈయన సామాన్యుడు కాడని మళ్ళీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు. ప్రభో, అది సామాన్య వానరం కాదు, అది ఏదో మహావానరం, దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది. ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది. అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశ మహేంద్రుడి యొక్క దూతయో, అగ్ని యొక్క దూతయో, రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి ఆ వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలియ చూశాడు. 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికే ఉత్సాహంతో యజ్ఞకుండంలో నెయ్యి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు. లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలైనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపః ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిఘ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలోకి ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి ఆ తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపః, పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు, కొంతమందిని మోచేతులతో పొడిచేశారు, కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు, కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటు ఇటు చూసేటప్పటికి ఒక్క రాక్షసు లేడు. ప్రమమా ధోరసాకాంశ్చి ఊరుభ్యాన పరాన్ కపిహి కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితాభువి అంటారు మహర్షి. కొంతమంది పారిపోతున్నారు దూరంగా. వాళ్ళందరి వంక చూసి పర్వతాకారుడై పెరిగి భీషణమైనటువంటి గొప్ప నాదం చేశారు. ఎక్కడికి పారిపోతారని ఆ పెద్ద నాదం వాళ్ళ చెవుల్లో పడేటప్పటికి వాళ్ళ గుండెలు బద్దలై ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడి మడిసిపోయారు. ఇంతమంది మరణించారు. మళ్ళీ తోరణం మీద కూర్చున్నారు. అస్త్రవిజయితాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విషతాం సర్వరక్షసాం. మళ్ళీ అదే మాట చెప్పారు. ఈలోగా లోపలికి కబురెళ్ళింది. జంబుమాలి అని రావణాసురుని యొక్క 5 ప్రధానమంత్రులలో ఒక ప్రధాని అయినటువంటి ప్రహస్తుని యొక్క కుమారుడు ఆ జంబుమాలి లేచి నిలబడ్డాడు. ఇత పూర్వం ఎందరో వీరుల్ని యుద్ధాల్లో ఓడించినటువంటి వాడివి, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి, పరమ జాగ్రత్తగా వెళ్ళి ఆ వానరాన్ని ప్రాణాలతోనైనా పట్టు, లేదా ఆ వానరాన్ని సంహరించు, కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్లమన్నారు. గాడిదల రథం ఎక్కాడు. వచ్చి అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణాలని హనుమ మీద ప్రయోగించారు. ఆయన వక్షస్థలంలో గుచ్చుకుని నెత్తురు కారుతోంది, పూచిన మోదుగు చెట్టులా ఉన్నారు. ఓహో, ఈ జంబుమాలి చాలా ప్రతాపం చూపిస్తున్నాడు, ఉపేక్షించకూడదనుకున్నారు. పరిఘ ఒకటి పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆకాశంలో ఎక్కడున్నారని చూస్తున్నాడు జంబుమాలి. హఠాత్తుగా మబ్బుల్లోంచి కనపడి అపారమైనటువంటి వేగంతో కింద పడుతూ పడుతూ అరిచేతితో రథం మీద ఒక్క దెబ్బ కొట్టారు. మహర్షి అంటారు, అప్పటి వరకు జంబుమాలి కనపడుతున్నాడు,
ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో ఇలా కొట్టి తాను నించున్నారు. అలా కొట్టి నించునేటప్పటికి అప్పటి వరకు కనబడ్డాడుగా రథంలో. తస్య చైవ శిరం నాస్తి నబాహు నచుజానుని నరథ నా అశ్వః తత్రాదృశ్యంతి నేషవః. ఇలా చూసేటప్పటికి తలకాయ లేదు, కంఠం లేదు, ముండెం లేదు, మోకాళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాదాలు లేవు, రథం లేదు, గుర్రాలు లేవు, అంతా కలిపి ఓ ముద్ద అయిపోయి అక్కడ ఉందంతే. అలా కొట్టారు అరిచేత్తో. కొట్టి మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. కబురు లోపలికెళ్ళింది. ఈలోగా మళ్ళీ కొంతమందిని పంపించాలి, ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారు. దూరంగా చూశారు. సరదర్శ విదూరస్థం చైత్య ప్రసాదము చీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. వేయి స్తంభాలతో కనపడింది కదూ ఆ ఇంతకుముందు ఒక చైత్య ప్రసాదం. ఆ చైత్య ప్రసాదం వంక చూశారు. ఒక్కసారి జయమంత్రం చెప్పి ఆ కూర్చున్నటువంటి తోరణం మించి ఎగిరి అక్కడికి వెళ్ళారు. ప్రసాదస్య మహాంతస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన శతధార. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ మంటపంలోకి వెళ్ళి ఒక బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. తత సంభ్రామయామాస శతధారం మహాబలః. దాన్ని గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పారు. శతధారం అంటే ఇంకా అసలు ఆ స్తంభం కనపడదు, అంత వేగంగా తిప్పారు దాన్ని. అంత వేగంగా తిప్పేటప్పటికే అది గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. ఆ పుట్టినటువంటి అగ్ని ఆ ప్రాసాదం అంతా కూడా చిమ్మబడింది. చిమ్మబడి అందులో ఉండేటటువంటి కాంచన స్తంభాలు, వాటికి తాపడం చేయబడినటువంటి ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు పెటిల్లు పెటిల్లున పేలిపోయి ఆ ప్రాసాదం అంతా కూలిపోయి అగ్నిహోత్ర సంస్కారం అయిపోయి బంగారం అంతా కరిగిపోయి కాలవై ప్రవహించి అశోకవనంలో వెళ్ళిపోతోంది. అలా ప్రసాదాన్ని అంతటినీ భంజించి మళ్ళీ పైకెక్కి కూర్చున్నారు. రావణాసురుడికి కబురెళ్ళింది. వెళ్ళినటువంటి ఏడుగురు మంత్రిసుతులు జంబుమాలి 80,000 మంది కింకరుల మూకా వెళ్ళిపోయారు. అవతల 1000 స్తంభాల మంటపం పడిపోయింది, దాన్ని కూడా కాల్చేశారు. రాక్షస స్త్రీలందరూ బెదిరి అశోకవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిశుపావనంలో ఆ శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి ఒక్కత్తి మాత్రం నిర్భయంగా కూర్చుంది. వెంటనే చూశాడు 5 సేనానాయకులు ఉన్నారు. సవిరూపాక్ష యూపాక్ష దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ అని విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అని పేర్లు వాళ్ళకి. ఈ 5 కూడా కొన్ని వేల సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చి 5 5 వైపులా చుట్టుముట్టి తమ సైన్యంతో బాణ పరంపర కురిపిస్తున్నారు. చూశారు వీళ్లతో యుద్ధం చేయడం పెద్ద కష్టమే ఉందనుకున్నారు. అనుకుని ఒక్కసారి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తత సముదితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయ నపతద్భూమౌ దుర్ధరం త్యక్తజీవిత. ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో రథం మీద కొట్టారు. కొట్టేటప్పటికి దుర్ధరుని యొక్క రథము, గుర్రాలు, నొసలు, దుర్ధరుడు అందరూ కూడా ముద్దైపోయి పడిపోయారు. అక్కడతో దుర్ధరుడైపోయాడు. ససాల వృక్షమాసాద్య సముత్పాటచ వానర తావుభౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మజ. ఒక పెద్ద సాల వృక్షాన్ని చూశారు, మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టు మొదలు పట్టుకుని పెకలించారు. దాన్ని గిరగిరగిరగిర తిప్పి ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వచ్చి బాణాలు వేస్తున్నటువంటి విరూపాక్షుడు, యూపాక్షుడు అనేటటువంటి రాక్షసుల మీద విసిరారు. మద్ది చెట్టు యొక్క దెబ్బకి ఎముకలు విరిగిపోయి గుజ్జుగుజ్జైపోయి ఇద్దరు రాక్షసులు పడిపోయారు. మిగిలిపోయినటువంటి వాళ్ళు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు మరణించారు. ప్రహసుడు, భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ బాణాలు పట్టుకుని ఆయన మీద ప్రయోగిస్తూ వస్తున్నారు. చూశారు. చూసి ఒక్కసారి సముత్పాటగిరే శృంగం సమృగం జ్ఞానపాదపం జఘాన హనుమాన్ వీరో జఘాన పవనాత్మజ. అక్కడ ఉండేటటువంటి ఒక పర్వత శిఖరం, అది అనేకమైనటువంటి మృగాలతోటి పాములతోటి ఉంది. భీమ విక్రమంతో మేరుమందర సంకాశౌ భవౌదీప్తానలప్రభ. మేరు పర్వతం అంత పెద్ద శరీరాన్ని పెంచారు. పెంచి ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తేశారు ఇలా చేత్తో. అది పాములతోటి, క్రూరమృగాలతోటి, గుహలతోటి, చెట్లతోటి ఉంది. ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తి ఒక రాతిని విసిరినట్టుగా విసిరారు. అది వెళ్ళి ఇద్దరు రాక్షసుల మీద పడి ఇద్దరు రాక్షసుల యొక్క శరీరములు భగ్నములైపోయి కింద పడిపోయారు. అక్కడ మహర్షి ఒక మాట అంటారు, హతైర్ నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైద్భూమి రుద్ధ మార్గా సమంతత అంటారు. ఆ అశోకవనం అప్పటి వరకు సర్వ ఋతువులలో పువ్వులు పూసేటటువంటి చెట్లతోటి,
కాయలు కాసి పళ్ళు పండేటటువంటి చెట్లతోటి అత్యంత శోభతో విలసిల్లేటటువంటి ప్రదేశం, సువాసనలు గుబాళిస్తూ ఉండేవి, అన్ని కాలముల యందు మదించినటువంటి పక్షులు కూస్తూ ఉండేవి, అంత సౌందర్యవంతంగా ఉండేటటువంటి ఆ ప్రమదావనంలో అశోకవనంలో హనుమ భంజించిన తరువాత ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఎక్కడ చూసినా తొండాలు తెగిపోయి కాళ్ళు తెగిపోయి కడుపులు పగిలిపోయినటువంటి కొన్ని లక్షల ఏనుగులు, నేల మీద పడిపోయి మరణించి నెత్తురోడుతున్నటువంటి గుర్రాలు, కోట్ల సైన్యం, అప్పటికి అంత సైన్యాన్ని పడగొట్టేశారు, అంత సైన్యం, అంతమంది వీరులు, అన్ని రథాలు అన్నిటితో నిండిపోయి ఎక్కడ చూసినా మాంసము నెత్తురు, మాంసము నెత్తురు, భూమి అంతా నిండిపోయింది. మళ్ళీ ఆ తోరణం మీదకి ఎక్కి కూర్చున్నారు. ఈసారి చూశాడు 80,000 మంది కింకరుల మూక మడిసిపోయారు, జంబుమాలి మడిసిపోయాడు, ఆ పైన 7 మంత్రిసుతులు మడిసిపోయారు, 5 సేనాగ్ర నాయకులు పడిపోయారు. ఈసారి సామాన్యుణ్ణి పంపకూడదు, సరి అయినటువంటి వాణ్ణి పంపించాలనుకున్నారు. సభనంతటిని కలయ తిరిగి చూశాడు. తన కామం కోసం తాను ఎంత నీచానికి దిగజారిపోతాడు అనడం చెప్పకుండా చెప్పడం సౌందర్య సుందరకాండ. తన కుమారుడు అక్షకుమారుడి వంక చూశాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిహోత్రం ఎలా లేస్తుందో అంత ఉత్సాహంగా లేచాడు. చాలా చిన్నపిల్లవాడు అక్షకుమారుడు. వెంటనే బంగారు కవచం కట్టుకుని ఉన్నాడు. పిల్లవాడే కానీ యుద్ధంలో సాటి లేని మహావీరుడు. నాన్నగారు నన్ను నమ్మండి, నేను ఆ హరివీరుణ్ణి తప్పకుండా పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. రథం ఎక్కి వెనక కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని అశోకవనంలోకి బయలుదేరాడు. చూశారు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు, హనుమంతటి వారు ఆ బాణ పరంపరలోంచి తప్పుకోవడం కష్టమైంది. ఆకాశంలోకి ఎగిరిపోయినా కూడా ఎన్ని బాణాలు ప్రయోగించాడంటే, పెద్ద శరీరంతో ఉంటే తప్పుకోవడం కుదరక బహుసూక్ష్మ శరీరంతో ఆ బాణాల మధ్య తిరిగారు. ఇక అగ్నిహోత్రం పెరుగుతూ ఉంటే చూడ్డానికి ముద్దుగా ఉందని ఉపేక్షిస్తే ఇల్లు కాల్చేస్తుంది. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు. మా ఇంటి దీపం ఎంత ముద్దుగా ఉందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది. పిల్లవాడు చిన్నవాడు ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో అని ఉపేక్షిస్తే వీడు చాలా ప్రమాదం తెచ్చేట్టున్నాడు. వీడికి అలసట లేదు, యుద్ధం చేసే కొద్దీ శక్తి పుంజుకుంటున్నాడు. ప్రమాదకరమైన యుద్ధం కాబట్టి పిల్లవాడిని పడగొట్టాలని మనసు రాకపోయినా ఆకాశంలోంచి ఒక్కసారి నేల మీదకి దూకి చేత్తో కొట్టి రథాన్నంతటినీ భగ్నం చేశారు. హనుమ వేగం అంటే అసలు ఎవరు ఊహించలేరు. మనోజవం మరుతతుల్య వేగం, అంత వేగంతో ఆయన వచ్చి కొడితే అంత ఒడుపుగా అక్షకుమారుడు రథంలోంచి తప్పుకున్నాడు. తప్పుకుని చేతిలో చంద్రహాసం పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎలా మహాతపశక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి శరీరాన్ని పరిత్యజించి సహస్రారంలోంచి బ్రహ్మరంధ్రంలోంచి తన యొక్క జీవుణ్ణి ఉద్గమింపచేసి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయినటువంటి రీతిలో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. చూశారు స్వామి హనుమ, ఓహో వీడు ఆకాశంలో కూడా నిలబడి యుద్ధం చేస్తాడనమాట, ఉపేక్షించకూడదని ఉత్తర క్షణం ఎంత వేగంగా కిందకొచ్చారో అంత వేగంగా పైకెళ్ళారు. పైకెళ్ళి అక్షకుమారుడి ముందుకి వెళ్లకుండా కింద నుంచే రెండు కాళ్ళు పట్టుకున్నారు. దురదృష్టమో అదృష్టమో హనుమంతటి మహానుభావుడు పట్టుకున్నాడు ఆ రెండు కాళ్ళు. పట్టుకుని ఆకాశంలోంచి ఒక్కసారి కిందకి ఈడ్చేశారు. ఇలా ఈడ్చేస్తూ దిగిపోయారు. మహర్షి ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఏమి చేయలేదు అసలు అక్షకుమారుడితో యుద్ధాన్ని. చేతిలో రెండు కాళ్ళు పట్టుకున్నారు, పట్టుకుని కొన్ని వేల మార్లు తిప్పారు ఆకాశంలో. మామూలుగానే ఏదో ఉప్పులు గుప్ప అంటారు, అటు ఇటు చేతులు చేతులు పట్టుకుని కొంచెం వేగంగా కాసేపు తిరిగామనుకోండి కళ్ళు తిరుగుతాయి. అలాంటిది పట్టుకుని గిర్ర 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 కొన్ని వేల మార్లు తిప్పేశారు. అలా తిప్పితే సభగ్న బాహూరుకటి శిరోధర చరన్న సృజ్మిర్మధితాస్తిలోచన సభగ్న బంధి ప్రవికీర్ణ బంధనో హతక్షితై వాయుసుతేన రక్షస. ఆ వేగంలో తిప్పుతుంటేట ఆ వేగాన్ని తట్టుకోలేక కనుగుడ్లు రెండు ఊడి ఎగిరిపోయాట. తర్వాత ఇంకా వేగంగా తిప్పుతుంటే వేగం తట్టుకోలేక తల ఊడిపోయి ఎగిరిపోయింది. ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఆ తిప్పుతూ ఉండడంలో నడుం దాకా శరీరం ఊడిపోయి వెళ్ళిపోయి ఎక్కడో ఓ చెట్టును కొట్టి పడిపోయింది. ఇంకా తిప్పారు, మోకాళ్ళ వరకు శరీరం ఊడిపోయి వెళ్ళిపోయింది. ఇంకా తిప్పారు, పాదాల వరకు వెళ్ళిపోయింది. పాదాలు రెండు చేతిలో ఉన్నాయి. ఇలా చూసి విసిరావతలు పారేశారు.
ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక చోట ఒక మాట అంటారు, రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలు సమావేశం పెట్టుకున్నాయట, కావలసినంత విందు, ఎక్కడా ఎవ్వరూ భోజనాలకి డబ్బు కట్టక్కర్లేదు, కాబట్టి ఉపనయనాలు వివాహాలు ఉన్నవాళ్ళు చక్కగా చేసేసుకోండి. కానీ ఒక్కటి మాత్రం నియమం పెట్టుకుందాం, పళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్దలు, ఓపికని గ్రద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే అందులో ఇంకా ఎముకలు అవి ఏమి ఉండవు, గుజ్జుడు చక్కగా లేహ్యం తిన్నట్టుగా తీసుకుని తినేసేయచ్చు. కాస్త మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని తినండి. చచ్చే వరకు కొడతారు, ఎముకలు గట్రా విరిగిపోయేటట్టుగా కొట్టి చంపుతారు, కాబట్టి మధ్య వయస్కులకి పెద్ద ఇబ్బంది ఉండదు, తినచ్చు, అందుకని వాళ్ళు తినండి. ఇంకా యువకులైనటువంటి గ్రద్దలు ఉంటారు వాళ్ళు మాత్రం, బాగా యువకులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ యుద్ధానికి ఆ రామచంద్రమూర్తితో వచ్చినటువంటి వానరాల్లో, అటువంటి వాళ్ళు ఎవరిని చంపారో వాళ్ళు ప్రాణం పోయేటట్టుగా మర్మస్థానం మీద కొట్టి వదిలేస్తారు. వాళ్ళని తినడానికి దంతపుష్టి ఉండాలి, యువకులైనటువంటి గ్రద్దలు తినండి. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, ఎవ్వరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని సాయంకాలం పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, అందరం కళ్ళకద్దుకు తిందాం ప్రసాదం అది అని గ్రద్దలు తీర్మానించుకున్నారు. అయితే ఒకటిది వాల్మీకి రామాయణం కాదు చూడండి, ఎవరో సంతోష ప్రకటనానికంటే రామరావణ యుద్ధంలో ఎవరెవరి యుద్ధశక్తి ఎలా ఉంటుందన్న దాన్ని ఆవిష్కరించడానికి చెప్పినటువంటి విశేషం అంతే. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అక్షకుమారుడు మడిచిపోయాడు, కొడుకు చనిపోయాడన్న వార్త వెళ్ళింది. మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో రావణాసురుడికి అనుభవానికి వచ్చింది. ఇప్పటి వరకు ఒకళ్ళని బాధ పెట్టడమే, తను బాధపడ్డం అంటే తెలియదు, అవతల వాడి బాధ ఎలా ఉంటుందో ఊహించినటువంటి సంస్కారం లేదు. మొదటిసారి కన్న కొడుకు పోయాడు, బాధ అన్నది కలుక్కున గుచ్చుకుంది. చూశాడు, ఓ ఇక ఈ హరివీరుణ్ణి పట్టగలిగినటువంటి వాడు సామాన్యుడెవడు లేడు, ఇక తప్పదు, చాలా చాలా గొప్పవాణ్ణే పంపించాలి అని సభవంక కలిగి తిరిగి కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. ఇంద్రజిత్ లేచి నిలబడ్డాడు, నాయనా నేను యజ్ఞాలు చేసిన, దైవ సంబంధంగా నాకేదైనా ప్రమాదం ఏర్పడినా లేదా యుద్ధంలో నాకు ఎప్పుడైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినా నా కొడుకు ఇంద్రజిత్ ఉన్నాడు అని నిన్ను తలుచుకుని నేను ఊరట పొందుతుంటాను. నిజంగా కూడా ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి అంతఃపురానికి వెళ్ళారు, వెళ్ళి మాట్లాడుతుంటే రాముడు అడిగాడు రావణుడికి అంత శక్తి ఎక్కడదని. అడిగితే అగస్త్యుడు అన్నాడు, రామా రావణుడు కాదు ప్రమాదకారి, ఇంద్రజిత్ ప్రమాదకారి. ఎందుచేతనంటే రావణుడు కూడా ఇంద్రుణ్ణి ఓడించడంలో కొంచెం కాల విలంబనమై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రజిత్ వచ్చి తలుపు కొట్టాడు పడుకున్న తండ్రికి, నిద్రలో లేచి ఎందుకురా నిద్రాభంగం చేశావన్నాడు. నాన్నగారండి లంక కలిపోదామన్నాడు. అదేమిట్రా ఇంద్రుడితో యుద్ధం అవ్వాలి కదా అన్నాడు. ఓడించి నాన్నగారు కట్ట కట్టేసి కాళ్ళు చేతులు కట్టి లంకకు పంపించేశాను పదండి అన్నాడు. ఇంద్రజిత్ అని బిరుదొచ్చింది, సామాన్యమైన యుద్ధం కాదు, నికుంభలా హోమం చేసి నల్లటి మేకని ఒకదాన్ని పళ్ళతో పట్టి పీకి అర్పిస్తాడు అమ్మవారికి, అర్పణ చేసి కాని రథం ఎక్కాడా ఇక అది కనపడదు, మేఘనాథుడు మేఘములలో అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు ఆయన ప్రయోగించేటటువంటి అస్త్రముల ధాటికి తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. యుద్ధకాండ చదువుతుంటే ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే భయం వేస్తుంది, అసలు వీడు చచ్చిపోతాడా అని మొదటిసారి చదువుతున్నప్పుడు అంత భయం వేస్తుంది. నేను సంపూర్ణ రామాయణం చెప్పే రోజుల్లో యుద్ధకాండ చెప్తుంటే ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే ఆ విషయాలు చెప్తుంటే అలా శ్రోతలు అయ్యబాబోయి ఏమిటి యుద్ధం ఎప్పటికవుతుంది అన్నట్టు చూస్తుండేవారు. ఇంద్రజిత్ యుద్ధం అంటే అలా ఉంటుంది. అటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు, నాయనా నిన్ను సామాన్యంగా పంపించను, ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది, వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు, లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు, బహుశ దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాసి చేసి పంపారేమోననుకుంటున్నాను, ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి, ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేదు, పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని, నాలుగు ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది, అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా.
అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు వేసినా ఎంత చేసినా 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి. ఇవి విన్నా చదివినా అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు దుర్నిరీక్షుడై. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు, అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఈయన్ని ముందు ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు. ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలిచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. అందుకే తత స్వయంభువై మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది, లోకానికంతటికీ పెద్దవాడు, దానికి ఒక గౌరవం ఇవ్వాలి. ఏం మర్యాదో చూడండి. మీ నాన్నగారండి అన్నాడు అనుకోండి ఎవడైనా, వెంటనే ఓ గౌరవం ఇవ్వాలి. నేను మీ నాన్నగారి మిత్రుండండి అన్నాడు అనుకోండి, ఓ మా నాన్నగారి మిత్రుల అయ్యా నమస్కారం, బాగున్నారా, ఎవరు మీరు, మా నాన్నగారితో కలిసి ఉద్యోగం చేశారా, చదువుకున్నారా అని ఓ నిమిషం ఆగి మాట్లాడాలి. అయ్యా నేను మీ గురువుగారు కలిసి చదువుకున్నాం అన్నారు అనుకోండి, ఎంత వేగంగా వెళ్ళిపోతున్న వాడైనా ఆగాలి. ఓ మా గురువుగారి తెలుసా, మా గురువుగారు నాకు ధారకుడు పోషకుడు, అటువంటి వారితో పరిచయం ఉందా, అయ్యా మీకు ఓ నమస్కారం అనాలి. సంస్కారం, పెద్దల పేరు చెప్తే ఆగాలి. ఆయన లోకమునకు సృష్టికర్త బ్రహ్మగారు, ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. నేను దీనికి కట్టుబడను, వరమే, కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు. ఏమి మర్యాద నిజంగా, ఏమి రామాయణం. మర్యాదానాంచ లోకస్య కర్త కరయితా చ సహా మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి. కించిత్ ఒక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నారు. ఊరుకుని ఆగిపోయారు. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది, నేను ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన రోజున మహానుభావుడు బీబీఎల్ నరసింహారావు అని ఇప్పుడు శరీరంతో లేరు వారు, వారి దగ్గర వేశారు నన్ను మొట్టమొదటి రోజు. ఆయన నీకు మా మేనేజర్ గారిని అధికారిని పరిచయం చేస్తాను రావాయ్ అని నన్ను తీసుకెళ్ళారు. ఆయన ఈయన్ని చెడమడా తిట్టేశారు, ఇలా ఎందుకు చేశావు అని ఏదో కాగితం చూపించి. ఈయన అక్కడ ఇలా అంటుండేవారు ఆయన. ఆయన అక్కడ కూర్చుని, కాదండి ఇలాగే చెయ్యాలి, నేనేం తప్పు చేయలేదండి, ఇలాగే చేస్తారు అని చెప్పారు. ఎంతో మర్యాదగా చెప్పారు. ఆయన తిట్టారు, నన్ను పరిచయం చేశారు, నేను హడిరిపోయిన ఇదిటి ఇలా తిడుతున్నారు. ఈయన తిరిగి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కాసేపటికి ఆయనే లేచి వచ్చాడు. లేచి వచ్చి, నరసింహారావు ఏమనుకోకోయ్, ప్రథమ కోపం, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను, నువ్వు చెప్పిందే కరెక్ట్, అలాగే రాయాలట, నేనే తప్పు చెప్పాను, ఆ కాగితం బట్టర సంతకం చేస్తాను. చిన్నతనం కదూ, నాకు తెలియక నేను అడిగాను, ఏమన్నా మరి మీరు చేసింది తప్పు కాదని తెలిసినప్పుడు అలా మాట్లాడతారేంటండి అని అడగరు ఏంటండి మీరు అన్నాను. ఆయన నా వంక సర్రున చూసి అన్నారు, ఆ కుర్చీకి ఒక గౌరవం ఉంటుందయ్యా, ఇప్పుడే కాదు నువ్వు ఉద్యోగం చేసినంతకాలం గుర్తుపెట్టుకో, ఆ కుర్చీలో ఒకరు కూర్చున్నారు అంటే ధిక్కరించకూడదు. ఆయన ఒకవేళ పొరపాటు మాట్లాడినా మనం నిగ్రహం పాటించాలి, ఎందుకో తెలుసా, అదొక గదిలో ఎందుకు వేశారు, దానికి ఒక గౌరవం ఉంది. ఆ కుర్చీలో వ్యక్తిని అగౌరవపరిస్తే కుర్చీని అగౌరవపరిచినట్టు, రేపు నువ్వు కూర్చోవు, పదోన్నతి పొందితే. కాబట్టి మౌనం పాటించాలి, అలా తొందరపడకూడదు, అందుకే నేను మాట్లాడలేదన్నారు. నా జీవితంలో ఇప్పటికీ నాకు అదే పాఠం. ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఆయన జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి హనుమ. అది బ్రహ్మాస్త్రం, సృష్టికర్త పేరు మీద వచ్చింది, కట్టుబడతాను కాసేపని కట్టుబడ్డారు. ఆయన ఎప్పుడైతే కట్టుబడ్డట్టుగా పడ్డారో ఈ తెలిసి తెలియనటువంటి రాక్షసులందరూ బయలుదేరి వచ్చారు.
వచ్చి గబగబా నార తీసుకొచ్చారు, నారతాడు తీసుకొచ్చారు, చెట్టు పట్టలు తీసుకొచ్చారు, ఆయన్ని కట్టేశారు గబగబా. సబద్ధ స్త్రేణ విల్కేణ విముక్తో స్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హీన బంధం అనువర్తతి. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంతో కట్టారనుకోండి అది వదిలేస్తుంది, కాబట్టి అది వదిలిపెట్టేసి. ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. ఇంద్రజిత్తుకి తెలుసు ధనుర్వేదం, అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట. వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. ఎవరినైనా అవతలవాడిని బ్రహ్మాస్త్రంతో కడితే ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. నరాక్షసైర్మంత్రగతి నిర్మృష్ట ప్రవర్తతే సంశయతాత్మ సర్వే. అందరి ప్రాణాలకి సంశయం వచ్చేసింది, ఎంత ప్రమాదం జరిగిందనుకున్నారు. హనుమకి తెలియదా ఈ విషయం? తెలుసు. కానీ ఆయన ప్రయోజనం ఏమిటో, సారి రావణాసురుడితో మాట్లాడడం, ఎంతసేపు ఈ దిక్కుమాలిన యుద్ధం, ఎంతమందిని చంపాలి. అందుకని ఆయన కట్టుబడినట్టు నటించారు. ఆయన ఏదో కట్టుబడిపోయారని వీళ్ళు అనుకున్నారు. చారుడు చారుడు అంటూ ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ సభలోకి తీసుకెళ్లారు. సభలోకి తీసుకెడితే ఎదురుగుండా కూర్చున్నాడు. పెద్ద నల్లటి మబ్బు మీద కొంగల బారు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ముత్యాల హారం ఒకటి మెళ్ళో వేసుకుని ఉన్నాడు. నలుగురు మంత్రులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. 10 తలలతో ఉన్నాడు. వేలాడుతున్నటువంటి పెదవులు, నల్లటి మబ్బు ఆకాశంలోంచి దిగొచ్చి ఆసనం మీద కూర్చుందా అన్నట్టుగా ఉన్నాడు. అమృతాన్ని మదిస్తే వచ్చినటువంటి నురుగా అన్నట్టుగా ఉంది. తెల్లటి వస్త్రం వస్త్రం కట్టుకున్నాడు. లోహితాక్షం, కళ్ళల్లోంచి ఎర్రటి కాంతులు వస్తున్నాయి. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు, 20 బాహువులు, 10 తలలు, 10 నోళ్ళు, జారుతున్నటువంటి పెదవులు, బయటికొస్తున్న నాలుక, పెదవులు తడుపుకుంటూ కూర్చున్నాడు. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది అలా ఉన్నాడు. హనుమ రావణుని వంక చూశారు. అహో రూప మహో ధైర్య మహో సత్వ మహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త అన్నారు. అది ఒక మహానుభావుడి జీవితంలో ఉండేటటువంటి లక్షణం. ఆయన రోమకూపాల్లోంచి తేజస్సు కొడుతోంది, రావణుడి యొక్క రోమకూపాల్లోంచి. ఆయన చేసిన తపస్సు అటువంటిది. అబ్బా, అహోరూప మహో ధైర్య మహో సత్వ మహోద్యుతి, ఏమి ధైర్యం, ఏమి రూపం, ఏమి టీవీ, ఏమి కాంతి, ఏమి ప్రకాశం, అసలు రోమకూపాల్లోంచి వస్తోంది కాంతి. ఎంత డాబుగా ఉన్నాడు వీడి. ఎందు పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాపం లేకపోతే, వీడి ఎందు అధర్మ బుద్ధి లేకపోతే ఇంద్రపదవితో కలిపి 3 లోకములు నేలగలిగిన మొనగాడు. ఎంత గొప్ప సాముద్రిక లక్షణాలు! ఎటువంటి వేళ్ళు, ఎటువంటి గోళ్ళు! సులక్షణ నకాంగుష్టై స్వంగుళీ తలలక్షితై, అటువంటి చేతులు, అటువంటి కాళ్ళు, వక్షస్థలం, అలా ఉన్నాడే, ఏమి కాంతి అనుకున్నారు. రావణాసురుడు హనుమ వంక చూశారు. శంకాహృతాత్మా దజ్జౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నందీ భవే సాక్షాత్ ధ్యాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. వాడికి మాత్రం గుడ్డి గుటుక్కుమంది. ఇది ఉపాసనలో ఉండే తేడా. ఇద్దరూ భగవదుపాసకులే, కానీ ఒకడు అధర్మం వైపు నడుస్తూ ఉంటాడు, ఒకడు ధర్మం వైపుకి నడుస్తూ ఉంటాడు. ధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉన్న ధైర్యం అధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉండదు. అందుకే హనుమవంక చూడగానే శంకాహృతాత్మా దజ్జౌసా కపీంద్రం తేజసావృతం, హనుమ యొక్క తేజస్సు వంక చూశాడు. అబ్బా, ఏవి తేజస్సురా ఇది! కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్ధ్యాగత, నందీశ్వరుడిగా కనపడ్డారు. ఏమి రా, నాకు ఈయన చూస్తే వానరుడిలా కనపడటం లేదు, నందీశ్వరుడిలా కనపడుతున్నాడు. ఒకవేళ నేను ఒకనాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వత శిఖరం మించి వెళ్ళిపోతున్నాను, అకస్మాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది, ఉత్తరాఖండలోంచి చెప్తున్నాను, ఆగిపోతే మంత్రులను అడిగాను ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగాను. కింద కైలాస పర్వతం ఉంది, దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, కాబట్టి ఈ విమానం వెళ్ళటం లేదన్నారు. అక్కడి నుంచి విమానంలో కిందకి దిగి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తే శంకరుడికి యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లేదా? రావణ బ్రహ్మ పుష్ప విమానంలో వెడుతుండగా కింద పార్వతీదేవితో విహరించి విమానం ఆపుతాడా? ఏది పిలవమన్నాడు. నందీశ్వరుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఎవరు నువ్వు అని అడిగాడు. వానరముఖంతో ఉన్నావని చెప్పి నందిని చూసి వికటాట్టహాసం చేశాడు. వెంటనే నందీశ్వరుడు అన్నాడు, నిన్ను సంహరించడానికి నేను చాలు, కానీ భవిష్యత్ కాలంలో
నీ కొంప ముంచడానికి వానరులు వస్తారు. నా ముఖం చూసి వానర ముఖం అన్నావు. ఒక వానరుడి యొక్క తేజస్సు చూసినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను. వానరముఖాలతో వచ్చినటువంటి వాళ్ళ వల్లనే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది, శపిస్తున్నానన్నారు. కాబట్టి కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ ధ్యాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ ఆ మహావానరం వచ్చిందా ఏమి, శాపాలన్నీ కలిపి కట్టి కొడపడం ప్రారంభిస్తున్నాయి ఇంకా. కాబట్టి ఆయన వంక చూసి కించిత్ భయపడ్డాడు. జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఒకరిని చూసేటప్పటికే భయపడ్డాం. శంకాహృతాత్మా దధ్యౌస, మనసులో శంక బయలుదేరింది. ఈయన తేజస్సు ఏమిటి ఇలా ఉంది, ఈయన తేజస్సు చూస్తే భయం వేస్తోందే అనుకున్నాడు. తాను మాట్లాడితే గౌరవానికి తక్కువని తాను మాట్లాడకుండా ప్రధానమంత్రి ప్రహస్తుడి వంక తిరిగి సంజ్ఞ చేశాడు. ప్రహస్తుడా, నువ్వు మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానరం అడగమన్నాడు. ప్రహస్తుడు లేచి, ఓ వానరమా భయపడకు, మా ప్రభు దయాశాలి, పరమధైర్యవంతుడు, అపారమైన పరాక్రమశాలి, మూడు లోకములను గెలిచినవాడు, నిజం చెప్పావా ప్రాణభిక్ష పెడతాడు, నిజం చెప్పలేదా కుత్తుక ఉత్తరిస్తాడు, నువ్వు అగ్నిహోత్రుడి పనిపన వచ్చావా, దేవేంద్రుడి పనిపన వచ్చావా, రాముడి పనిపన వచ్చావా, శ్రీ మహావిష్ణువు పనిపన వచ్చావా, ఎవరి పనిపన వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, ఆయన కామించిన సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు, నిజం చెప్పావా ప్రాణం దక్కుతుంది, నిజం చెప్పలేదా నీ ప్రాణములు దక్కవు, మా ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్న సత్యాన్ని మాట్లాడు అన్నాడు. ప్రహస్తుడి వంక చూసి నవ్వన్నాడు, నీతో మాట్లాడడానికి కోసం నేను ఇక్కడికి రాలేదు, రావణుడితో మాట్లాడడానికి వచ్చాను, నీతో కాదు చెప్పవలసింది, రావణాసురుడితోటే చెప్తాను తిన్నగా. నేను వచ్చింది ఎవరి పనుపున వచ్చానంటే విష్ణువు పనుపున, శివుడి పనుపున, బ్రహ్మ పనుపున, ఇంద్రుడి పనుపున, అగ్ని పనుపున, దేవతల పనుపున వచ్చినవాడను కాను. నేను నిక్కచ్చిగా వానరుణ్ణి, నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడి పనుపున వచ్చాను. భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, సుగ్రీవుని యొక్క సోదరుడు అయిన ఓ రావణ విను నేను చెప్పిందన్నాడు. సుగ్రీవుడికి ఎలా సోదరుడయ్యాడు రావణాసురుడు? భ్రాతుశ్రుని సమాదేశం ఎలా అన్వయం అవుతుంది అంటే ఎత్తి పొడిచాడు మహానుభావుడు హనుమ. ఒకనకొకప్పుడు వాలి ఈ రావణాసురుడు కలిపి సంధి చేసుకున్నారు. ఏమని అంటే, లోకంలో ఎక్కడ ఏ అపురూపమైన స్త్రీ కనపడినా, ఎక్కడ ఏ అపురూపమైన వస్తువు కనపడినా మన ఇద్దరం ఎత్తుకొద్దాం, మన ఇద్దరికి అదే పని, ఇద్దరం ఎత్తుకొద్దాం, ఎత్తుకొచ్చినవి ఇద్దరం అనుభవిద్దాం, నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించి నాకు, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం అని అపవిత్రమైన ఒప్పందం చేసుకున్నారు. మన ఇద్దరం అన్నదమ్ముల్లా బతుకుదామని చెప్పి సంధి చేసుకున్నారు. మరి రావణాసురుడు వాలిని అన్నదమ్ముళ్లా చూస్తే వాలి తమ్ముడు సుగ్రీవుడు ఏమవుతాడు, సోదరుడేగా అవుతాడు. అందుకని భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, సుగ్రీవుడు నీ సోదరుడు పంపిన సందేశం విను. ఒకటి అంతర్లీనంగా ఏమిటి, మా సుగ్రీవుడికో లక్షణం ఉంది, ముందు రాయబారం పంపిస్తాడు, చెప్తే సరే, లేకపోతే రాముణ్ణి తీసుకొచ్చి చంపిస్తూ ఉంటాడు, వాలిని అలాగే చంపించాడు సోదరుణ్ణి, తర్వాత నిన్ను ఇలాగే పంపిస్తాడు. ఇది అంతర్లీనమైన ప్రతిపాదన, అది సుందరకాండ, అది సౌందర్యం. ఒక్క వాక్యంలో ఇన్నిటిని గుప్పిస్తారు చేసి ఆ రావణుడి వంక చూశారు. నీకు తెలియదా రావణ, తెలియనట్టు నన్ను ప్రశ్నలు వేస్తామే, నేను సుగ్రీవుడు పనుపున వచ్చాను, నేను రామదూతని, అక్లిష్టకర్ముడైనటువంటి రామచంద్రమూర్తి హేళగా కష్టం లేకుండా ఏ పనులనైనా నిర్వర్తించగలడని నీకు తెలుసు. దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని కుమారులు కలగలేదని అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే దేవతల యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి నలుగురు కుమారులలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు సుగుణాభిరాముడు, అటువంటి రాముడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చినప్పుడు దండకారణ్యంలో తస్య భార్య వనేనష్ట సీతామపహృత, నువ్వు సీతమ్మ తల్లిని అపహరించావు, వైదేహస్య సుత రాజ్ఞా జనకస్య మహాత్మనః, ఆమె విదేహ వంశానికి చెందినటువంటి జనక మహారాజు గారి యొక్క కుమార్తె, అటువంటి సీతమ్మని ఆ తస్య భార్య వనేనష్ట సీతాపతిమనువ్రత, పతిని అనుసరిస్తున్నటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ నీకు తెలుసు, ఎందుకంటే ఆవిడిని అపహరించి తెచ్చి దాచావు. నాకు తెలియదు అంటావేమో, లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం,
సీతమ్మ నువ్వు అపహరించి తెచ్చి ఎక్కడ దాచావో అక్కడికి వెళ్ళి నేను సీతమ్మని చూసొచ్చాను. సీతమ్మ అంటే నువ్వు అనుభవించదగిన సామాన్యమైనటువంటి అతివా అనుకుంటున్నావు. ఆమె ఐదు తలల పాము. నువ్వు విషం కలుపుకున్న అన్నాన్ని ఎదురుగుండా పెట్టుకున్నావు. తెలియక సీతమ్మ జోలికి వెళ్ళావు. నిష్కారణంగా మృత్యువు పొందుతావు. నేను పొందననుకుంటున్నావేమో. నిన్ను తోకకి చుట్టి నాలుగు సముద్రాల్లో ముంచినటువంటి వాడు వాలి. ఆ వాలిని ఒక్క బాణంతో కొట్టి చంపినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు సీతమ్మ. ఆ సీతమ్మ జోలికెళ్ళి బ్రతికి బట్టగట్టగలిగినటువంటి వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? నాకు బ్రహ్మగారి వరాలున్నాయి, నన్నెవ్వడూ ఏమీ చేయలేడు అనుకుంటున్నావేమో. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అని నువ్వు బ్రహ్మగారి దగ్గర వరం అడిగావు. నేను నరవానరుల యొక్క పేరెత్తను, వాళ్ళు నాకు తృణంతో సమానం, అందుకని వాళ్ళ చేతిలో మృత్యు ఉండకూడదన్న వరాన్ని నేను అడగనని తృణప్రాయంగా వాళ్ళ పేర్లు విడిచిపెట్టావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షథ నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ. సుగ్రీవుడు రాక్షసుడు కాడు, దేవత కాడు, గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు. కాబట్టి సుగ్రీవుడు నువ్వు అడిగినటువంటి వరాల జాబితాలోకి రాడు. పూర్ణమైనటువంటి వానరుడు మా ప్రభువు, కాబట్టి వానరుడి చేతిలో మరణిస్తావు. రాఘవో మానుషో రాజన్ సుగ్రీవస్య మహాత్మనః. రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యుడు. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి పైకొచ్చాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేతి తదైవచ్చే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటై లగ్నే వక్పతాం విందునా సహ ప్రొద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి బాలకాండలో. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా చైత్రమాసంలో 9వ తిథి నాడు మధ్యాహ్నం వేళ ఆవిర్భవించినటువంటి మహానుభావుడు, ధనుర్వేదమంతా తెలుసున్నవాడు, బ్రహ్మాస్త్రం ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి నీ మీదకి యుద్ధానికి వస్తే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి రావణ నీకుందా? నిలబడగలవా? పైగా సీతమ్మ ఎవరనుకుంటున్నావు? ఆవిడ 5 తలల పాము, మహాపతివ్రత. ఆవిడని తీసుకొచ్చి బాధ పెట్టినందుకు, ఆవిడ కన్నుల వెంట నీరు కారినందుకు నిష్కారణంగా ప్రాణాలు కోల్పోతావు. తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశనః ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయః. ఇవాళ ఇంత కీర్తిని పొందావు, ఇన్ని భోగాలు అనుభవిస్తున్నావు, ఇంత సంతోషంగా ఉన్నావు, దానికి కారణం నువ్వు చేసినటువంటి తపస్సు, నువ్వు చేసినటువంటి పుణ్యం, నువ్వు చేసిన ఆరాధన. వాటన్నిటి వల్ల కాంచలలంకాధిపత్యం పొందావు. ఇంతమంది భార్యలతో రమించావు, ఇంతమంది పరివారానికి నాయకుడు అయ్యావు, ఇంత రాజ్యాన్ని పరిపాలన చేశావు. కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి అధర్మం కూడా ఫలితమివ్వడం ప్రారంభం చేసింది. దానికి గుర్తు నా చేతిలో నీ కుమారుడు అక్షకుమారుడు మరణించాడు, పుత్రశోకంతో మనసులో బాధపడుతున్నావు. ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని నేను ఒక్కడనే చంపాను, ప్రమదావనాన్ని భంజించాను, నీ భద్రతా వ్యవస్థని ప్రశ్నార్థకం చేశాను, 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వచ్చాను, శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మతో మాట్లాడాను, ఆవిడ్ని చూశాను, నీ దగ్గరికి వచ్చాను, నీ దర్శనం చేశాను, నీతో మాట్లాడుతున్నాను, ఇది చాలదా? నువ్వు చేసిన పాపం ఫలితం ఇవ్వడం ప్రారంభించిందని చెప్పడానికి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో, తెలుసుకుని రాముడి పట్ల మర్యాదతో ప్రవర్తించడం ప్రారంభం చేయి. రాముడి చేతిలోంచి తప్పుకోగలనని అనుకుంటున్నావేమో. రాముడు ఎవరినైనా చంపేస్తానని అన్నాడా? బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో త్రినేత్ర త్రిపురాంతకోవా త్రాతం నశక్త ఇది రామవధ్యం. 3 మాటలు వేసి విశేషణాలు చెప్పారు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా, చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు, స్వయంభూ కావచ్చు, 4 ముఖాలున్నవాడు కావచ్చు, రాముడు చంపేస్తానంటే ఇక ఎదురెళ్ళాడు. ఇంద్రో సురేంద్రో సురనాయకోవా, ఇంద్రుడు కావచ్చు, సురేంద్రుడు కావచ్చు, లేకపోతే దేవతలకు నాయకుడు కావచ్చు, అడ్డు రాడు రాముడి విషయంలో. అలాగే రుద్రో త్రినేస్తర్ త్రిపురాంతకోవా, రేపు నాకు చెప్పలేదంటాడు, చెప్పడానికి వచ్చారు కదా మాట. రేపొద్దున్న రుద్రుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు పరమశివుడు అడ్డుపడతాడనుకుంటున్నావేమో. శివకేశవులు అభేదం, ఆ శివుడే రాముడిగా ఉన్నాడు, రాముడే శివుడిగా ఉన్నాడు, కాబట్టి శివుడు అడ్డుపడడు. త్రాతున్న శక్త ఇది రామవధ్యం. రాముడు చంపుతానన్న వాణ్ణి రక్షించడం ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకో. రావణ మర్యాద తెలుసుకుని బ్రతికావా? బ్రతికిపోతావు. సీతమ్మని తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవయ్యావా? జీవితం ఉంది. లేదా నీ సర్వ సైన్యములతో పుత్రమిత్ర కళత్రాదులతో మడిసిపోతావు. ఏది కావాలో ఎంచుకో. భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, ఒక్కసారి రామచంద్రమూర్తి కానీ ఆగ్రహం చెంది యుద్ధానికి లంకాపట్టణానికి వచ్చేశారా? ఆయన వెనక లక్ష్మణస్వామి కూడా వచ్చేశాడా?
మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాల నౌద్దండ బల ప్రచండ పురదండ వికండన చండకాండముల్. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వచ్చి బంగారు ధనస్సు చేతిలో పట్టుకుని వింటినారిని ఒక్కసారి సారించి బంగారు బాణములను అక్షయబాణ తూణీరంలోంచి సంధించి రామనామాంకితమైన బాణములను విడిచిపెడితే లంకాపట్టణం అంతా అగ్నిహోత్రంతో మిరుపులతో వచ్చి బాణాలు పడిపోతే ఆ రోజున రావణ నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. నా అంత వాణ్ణి నేనంటున్నావు, చరణాగ్రమన నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల తృంచివయిచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జున పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుర బరిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే, చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తృంచివయిచే ఒకనొకనాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తాను, పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత విహారంలో ఉండి నా విమానం ఆపారని నువ్వు 20 చేతులు కైలాస పర్వతం కింద పెట్టి కదిపే ప్రయత్నం చేస్తే ఎవడు రా నీచుడు పర్వతాన్ని కదుపుతున్నాడని కాలి బొటన వేలితో నొక్కాడు. 20 చేతులు దాని కింద ఉండిపోతే నువ్వు కొన్ని సంవత్సరముల పాటు ఘన జటా చెప్తూ సామగానం చేశావు పరమశివుడి మీద. నువ్వు చేసినటువంటి రవానికి నీ ఏడుపు 3 లోకాలు తల్లడిల్లిపోయింది. రావణ అని పిలిచి శివుడు బొటనవేలెత్తాడు. బొటనవేలుతో తొక్కితే ఏడిచావు పరమశివుడు తొక్కినందుకు. అటువంటి పరమశివుడి ధనస్సుని హేళగా విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. రాముడితో నిలబడగలవా? చరణాగ్రమనని భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల తృంచివయిచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే. ఒకరోజున వాలి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి 4 సముద్రాల దగ్గర అర్ఘ్యం ఇచ్చేవాడు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తుంటే వెనక నుంచి వెళ్ళి నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావు, ఎవడు రా 10 తలల పురుగు ఇబ్బంది పెడుతున్నాడని తోకతో చుట్టి వాలి ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నంతసేపు సముద్ర జలాల్లో నిన్ను ముంచాడు. ఊపిరి కోసం నువ్వు కొట్టుకుంటూ ఉంటే తోకతో పైకెత్తేవాడు, మళ్ళీ ఊపిరి అందగానే మళ్ళీ నీళ్లలో ముంచేవాడు. ఇలా 4 సముద్రాల్లో ముంచి సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి అంతఃపురంలో కింద బారేసి భార్యని పిలిచి తాగడానికి పాలిమ్మని 10 తలల పురుగా ఎవరు రా నువ్వు అని అడిగాడు నిన్ను. అలా నిన్ను 4 సముద్రాల్లో ముంచి ఎత్తి తీసుకెళ్లినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాలినొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జుని పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. ఒకనకొకప్పుడు నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తున్నాడు రావణాసురుడు, పుష్పాలతో పూజ చేస్తున్నాడు. కింద నదీ ప్రవాహానికి కింద కార్తవీర్యార్జునుడు తన యొక్క భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. ఎవరో ఒక భార్య అడిగింది, నీ 1000 చేతులతో ప్రవాహాన్ని ఆపగలవా అంది. ఆపేస్తానని 1000 చేతులు అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపాడు. ఆ ప్రవాహం వెనక్కి పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఆ సైకతలింగాన్ని అక్కడ పెట్టి ధ్యానంలో ఉన్నాడు శివుడు. ఆ ప్రవాహం ఒడ్డు దాటి వచ్చి శివలింగాన్ని తనలో కలిపేసుకుంది. కలిపేసుకుని పువ్వులు నీటి మీద తేలిపోయాయి. రావణాసురుడికి ఆగ్రహం వచ్చి తన యొక్క మంత్రుల్ని పిలిచి సుఖసారుణుల్ని ప్రవాహానికి కింద ఎవడున్నాడో చూసి రమ్మన్నారు. కార్తవీర్యార్జునుడు ఉన్నాడన్నారు. రావణాసురుడు వెళ్ళి కార్తవీర్యార్జునుడితో కలియబడ్డాడు. అప్పటికి ఆయన విపరీతంగా మద్యం తాగి మదోన్మత్తుడై ఉన్నాడు. అంత మద్యం తాగి తూలుతూ మదోన్మత్తుడై ఉన్నవాడు అవలీలగా రావణాసురుడిని ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. పారేస్తే ఆ రోజున పులశ్చ బ్రహ్మ వెళ్ళి తాతగారు వెళ్ళి కార్తవీర్యార్జునుడికి చెప్పి విడిపించారు రావణాసురుణ్ణి. అలా నిన్ను ఓడించినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన గండ్రగొడ్డలితో తరిగేసిన వాడు పరశురాముడు. పరశురాముడి చేతి విష్ణు చాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా అని నిన్ను జరగొన్న అర్జుని పెరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14 వేవుర బరిసమరి. 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసుల్ని అరణ్యంలో మోహరించావు. రాముడు ఒక్కడే లక్ష్మణస్వామిని పిలిచి ఇంకొక్క మాట మాట్లాడకు నా మీద ఒట్టన్నాడు. అన్నయ్య నేను వస్తా అంటాడేమోనని సీతమ్మని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపో, ఇవాళ చూడు రాముడు యుద్ధమేమిటో అన్నాడు. 14,000 మంది ఎదురు నిలబడ్డారు. ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 1:48 నిమిషములలో 14,000 మంది రాక్షసులు కరదూషణాదులతో పడిపోయారు. శూర్పణక చూసి తెల్లపోయి
అందుకు అన్నాడు గోపరాజు గారు, బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమి కలేడునుచున్ గడకట్ ఏరి కాడండ డడండడండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దాచరది కరుణాపయోనిధి అన్నాడు. నేను నాలుగు వీధుల కూడలిలో నాలుగు స్తంభాలు కట్టి పెద్ద భేరీ కట్టి ఏరుగు మీద వచ్చి ఢాం ఢాం అని కొట్టి యుద్ధం వస్తే మా రామచంద్రమూర్తి యొక్క బాహువులు రుద్రతాండవం చేస్తాయి, ఆయనని మించిన దైవం ఎక్కడున్నాడో కాపాడడంలోని లోకానికి ప్రకటన చేస్తానన్నాడు. అటువంటి రామచంద్రమూర్తి కరదూషణాదుల 14,000 బారిసమరే అట్టి మహాధనుర్ధరునికి గిగ్గాచరించి హరిహర బ్రహ్మాదులైన ఎదురుగుండా నిలబడగలిగినటువంటి శక్తులు కారు. అటువంటిది కేవలం రాక్షసుడివి, నువ్వు రామచంద్రమూర్తితో యుద్ధం చేస్తావా, నువ్వు నిలబడతావా, నీకు సాధ్యమా? హరిహర బ్రహ్మ చక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత సాత బాణ గాత హతులు కాక బ్రతుకగలరే, ఎవరైనా ఆయన ముందు నిలబడగలరా? అయినా రావణ, నిన్ను చంపడానికి రాముడు రావడం ఎందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడ నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాణి జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపక నేనె చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. ఏమిటో అనుకుంటున్నావు సీతమ్మంటే, నీ 10 తలలు గిల్లేస్తాను రావణ, నా అరిచేతులతో మర్దించి చంపేస్తాను కోట్ల సైన్యాన్ని, ఒక ఏనుగు ఒక గుర్రం మిగలదు, లంక కాల్చేస్తానేమనుకుంటున్నావో, నేనొక్కడనే చాలు, దానికి రాముడెందుకురా? తురగశ్చందన మత్తమారణ భట స్తోమంబుతో కూడ నీపురి భస్మంబుక కాల్చి సైనిక సుహృత్పుత్రాణి జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగం. నీ కంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాలరాత్రి కళభద్రో దగ్గ కాలాహి కన్యాగారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీ కా బుద్ధి కాకుండినన్ కో సీతారాముల కోపానల స్పీత శిఖలు లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయునను పొడమిన కింకన్. ఏమనుకుంటున్నావో రావణ, నువ్వు తెచ్చి సీతమ్మని నువ్వు అనుభవించదగిన వస్తువు అనుకుంటున్నావు. సీతమ్మంటే ఎవరనుకుంటున్నావు? నీ కంఠానికి నువ్వు తగిలించుకున్నటువంటి కాల సర్పం, నువ్వు తాగబోతున్నటువంటి విషం, నీ నెత్తి మీద పడుతున్నటువంటి పిడుగు రామచంద్రమూర్తే తలుచుకుని లక్ష్మణస్వామితో కలిసి వస్తే నిలబడలేవని తెలుసుకో. మాదృశాని విసృష్టాని సహస్రాణి మహాత్మనాం ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూధన నేయమస్తి పురీం లంకా నయూయం నచరాక్షస యస్మాది క్ష్వాకు నాధేన బద్ధం వైరం. మహాత్మన, 10 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 50 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 100 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 1,000 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, నా వంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వానరులు, భల్లూకములు మా ప్రభువైన సుగ్రీవుడికి వశవర్తులు. ఇంతమందితో కలిసి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వచ్చి రామలక్ష్మణులతో కలిసి యుద్ధం ప్రారంభిస్తే నువ్వు నీ పరివారం అగ్నిహోత్రంలో శలభాలు పడ్డట్టు పడిపోతారు. ఆ పరిస్థితి రాకముందే నువ్వు నువ్వు రక్షించుకో, సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవు కా, ధర్మాత్ముడు రాముడు, నువ్వు తప్పు చేశావని చూడడు, కాపాడతాడన్నాడు. హనుమ యొక్క ఆవేశం, హనుమ యొక్క సందేశం విన్నాడు, ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ వానరానికి శిరఛేదం చేయండి అన్నాడు. విభీషణుడు లేచాడు. అన్నయ్య, సాధుర్వా ఇదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్న దూతో వధమర్హతి. నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు, ఇన్ని శాస్త్రాలు చదివావు, ఇన్ని కావ్యాలు చదివావు, ఇన్ని విషయాలు చదివావు, ఎవరి పనుపునైనా ఒక దూత వచ్చి మాట్లాడితే, ఒకవేళ ఆయన తన యొక్క పరిధిని అతిక్రమించి మాట్లాడినప్పటికీ కూడా దూతని వధించకూడదు. పైగా వచ్చిన దూతని వధిస్తే నీ పౌరుషం ఎలా తెలుస్తుంది, నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది, వెనక్కెళ్ళి చెప్పేవాడు ఎవడుంటాడన్నయ్యా, చంపకూడదు. అంతగా దూత తన పరిధిని దాటాడని నీకు అనిపిస్తే నువ్వు కొన్ని శిక్షలు వెయ్యవచ్చు. ఆయన యొక్క అంగములలో ఒక అంగాన్ని తొలగించవచ్చు, లేదా జుత్తు గొరిగించవచ్చు, లేదా కాల్చి వాతలు పెట్టవచ్చు. ఇటువంటి పనులు చెయ్యాలి తప్ప నదుతో వధమర్హతి. అన్నయ్య, ధర్మశాస్త్రం అంగీకరించదు. అన్నీ చదివిన నీ వంటి వారే ధర్మం తప్పిపోతే ఇక లోకంలో ధర్మం అన్నది ఎలా నిలబడుతుందన్నయ్య, నీ వంటి వారు చెయ్యవలసిన పని కాదు, కోపాన్ని నిగ్రహించుకో అన్నాడు. వెంటనే లేచి, తమ్ముడా, నువ్వు చెప్పినది మంచి మాట, కోతులకు తోక చాలా ప్రియమైనది, కాబట్టి ఈ వచ్చినటువంటి కోతి తోకకి వస్త్రాలు చుట్టండి, దాని మీద నెయ్యి పోయండి, చారుడు చారుడు అని ప్రకటించండి, రథంలో బంధించండి, రాజవీధులన్నీ తిప్పండి,
అగ్నిహోత్ర సంస్కారం చెయ్యండి, ఈ కోతి తోక కాలిపోతుంది. ఇది తిరిగి వెళ్ళిన తర్వాత కోతులకు తోక ప్రియం కాబట్టి తోకలేని కోతి తోకలేని కోతి అని మిగిలిన కోతులు పరిహాసం చేస్తే రావణుడి బలదర్పాలేమిటో తెలిసొస్తుంది ఆ నరుడికి. కాబట్టి దీనికి అటువంటి శిక్ష వేశానన్నాడు. వెంటనే ఆ రాక్షసులందరూ వచ్చారు. స్వామి హనుమ యొక్క తోకకి వస్త్రాలు చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్ర సంస్కారం చేశారు, రథం ఎక్కించారు, ఆయన్ని చీపుళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, చారుడు 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 అని ప్రకటించారు. వృద్ధులు బాలురు స్త్రీలు అందరూ ఆయా మందిరాల్లోంచి బయటికి వచ్చి ఆయన వంక చూస్తున్నారు. ఇంతమంది ఇన్ని కొడుతుంటే ఆయన అనుకున్నారట పోన్లే కొడితే కొట్టారు, తిప్పితే తిప్పారు, కానీ నేను వెళ్ళిన తరువాత నా ప్రభువైన సుగ్రీవుడు కానీ నా నాథుడైన రామచంద్రమూర్తి కానీ లంకా పట్టణం యొక్క బలం ఎటువంటిది అంటే నేను చూడలేదు, రాత్రి సీతాన్వేషణం చేశానని ఎలా చెప్తాను. వాళ్ళంతట వాళ్లే వీధుల్లో తిప్పుతున్నారు, లంకా పట్టణం యొక్క బలాబలాలు ఎటువంటివో చూస్తాననుకున్నారు. ఆయన్ని అలా తిప్పుతున్నారు. ఈలోగా కొంతమంది రాక్షస స్త్రీలు అశోకవనానికి పరిగెత్తారు. సీతమ్మ నీతో ఎవరు నీతో కిచకిచలాడిందని అడిగితే ఏమో యూయమేనాభిధానాసీయ యోయం యద్వాకరిష్యతి అహిరేహే పాదాన్ విజానాతి రసంతయ అని చెప్పావు కదా, పాము కాళ్ళు పాముకి తెలియాలన్నావు కదా, ఇప్పుడు ఆ కోతి తోకకి వస్త్రములు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్ర సంస్కారం చేసి బంధించి రథంలో కూర్చోపెట్టి ప్రతి వీధిలో తిప్పుతున్నారని చెప్పారు. ఆ తల్లి వెంటనే అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యజ్జస్తి పతి శుశ్రూషాం యజ్జస్తి తీరితం తపః ఇది చాస్వేకపత్నిత్వం సీతో భవ హనుమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం సవిజానాతి ధర్మాత్మా సీతో భవ హనుమతః యది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంబ్రోధాత్ సీతో భవ హనుమత. ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టింది. నేను ఎప్పుడూ రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషుణ్ణి మనసులో తెలియనిదాననైతే నాకు ఇంకా భాగ్యశేషము మిగిలి ఉంటే రామచంద్రమూర్తిని నేను కలవడం అనేటటువంటిది నా జీవితంలో నిజమైతే సుగ్రీవుడు త్రికరణ శుద్ధిగా రాముడికి సహాయం చెయ్యాలనుకున్న మాట సత్యమైతే నా కొరకని వచ్చి ఇంత కష్టపడుతున్నటువంటి ఆ హనుమ యొక్క తోకకు చుట్టబడినటువంటి వస్త్రములకు నెయ్యి వేసి వెలిగించబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఏ భూతానికి ఉండేటటువంటి ధర్మం ఆ భూతానిదే, కానీ పాతివ్రత్య ధర్మం ముందు మిగిలిన భూతములు తమ ధర్మాన్ని ఆపేశాయి. అగ్నిహోత్రం చల్లబడిపోయి తోకకి వెన్న పెట్టినట్టుగా అయిపోయింది. వెంటనే స్వామి హనుమ అనుకున్నారు, అవునులే, నేను సముద్రాన్ని దాటుతుంటే మైనాకుడే వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు, సురస ఆశీర్వదించింది, నన్ను సర్వకాలములయందు బ్రహ్మగారు వాయుదేవుడు అలాగే అగ్నిహోత్రుడు నా తల్లి సీతమ్మ నా తండ్రి రామచంద్రమూర్తి కాపాడుతుంటారు, నాకేమవుతుంది, తోక చల్లపడకుండా ఉండకుండా ఇంకోలా ఎందుకు ఉంటుందనుకున్నారు. ఒక్కసారి ఆ కట్లు తెంచేసుకున్నారు, మేడలెక్కి ఆ అగ్నిహోత్రంతో ఉన్నటువంటి తోకని ఇలా ఎత్తి పట్టుకుని పరిగెడుతున్నారు. సూర్యుడి ముందు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. ఏ మేడలో నిప్పెట్టేస్తారో భయం, ఎక్కడ ప్రారంభం చెయ్యాలని చూశారు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్రస నిక్షిప్య స్వసలైన సమోబలి అందరికన్నా మహావీరుళ్ళ రావణాసురుడి ముందు పైకి లేచి నన్ను ప్రశ్న వేసిన ప్రహస్తుడున్నాడే వాడింటిని కాల్చేయడంతో మొదలు పెడతానని ప్రహస్తుడి యొక్క భవనంలో పెట్టారు. యజ్ఞశస్త్రోశ్చ భవనం బ్రహ్మశస్త్రోస్తథైవ చ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ మహాత్మనః. ఒక్కొక్కళ్ళు యజ్ఞశత్రువు బ్రహ్మశత్రువు శుకుడు సారణుడు ఇలా రాక్షసులందరి యొక్క ఇళ్ళని అగ్నిహోత్రంతో సంస్కారం చేసేశారు. తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఈ మేడలో అగ్నిహోత్రం పెడితే 10 మేడలకి సరిపోయేటట్టుగా దాన్ని గాలితో తీసుకెళ్లిపోతున్నాడు. ఎప్పటినుంచో కోపం పెట్టుకొని ఉన్నాడు అగ్నిహోత్రుడు, కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్చేస్తున్నాడు. కించిత్ కుంకుమ సంకాశాహ క్వచిత్ చాల్మలి సన్నిబాహ క్వచిత్ మలిన సంకాశాహ శిఖావహ్నిశ్చ కాశీరే, కొన్ని చోట్ల పచ్చటి జ్వాల, కొన్ని చోట్ల ఎర్రటి జ్వాల, కొన్ని చోట్ల పొగతో నల్లటి జ్వాల, ఎక్కడ చూసినా లంక లంకంతా కాలిపోతోంది. హా తాత హా పుత్ర కకాంత మిత్ర హా జీవితం భోగయుతం సపుణ్యం రక్షోభిరేవా బహుదా భ్రువద్భీ శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ భర్త ఓ తండ్రి ఓ భార్య ఓ బిడ్డలారా అన్న అరుపులే. కొవ్వు పట్టి ఉన్నారేమో రాక్షసులు, అగ్నిహోత్రుడు ఇలా ముట్టుకునేటప్పటికీ కొవ్వు అంటుకుపోతోంది, వీపులు అంటుకుపోయి గుండెలు అంటుకుపోయి లంకాపట్టణం కోటలు బురుజులు మేడలు అగ్నికి కాలిపోయి పెద్ద పెద్ద ధనులతో విరిగి కూలి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు,
ఒక్క విభీషణుడి భవనం వంక చూశారు, ధర్మం చెప్పిన మహానుభావుడు. కాబట్టి ఎవడు ధర్మాన్ని మాట్లాడాడో వాడి యొక్క గృహాన్ని కాల్చకూడదు, దోషం వస్తుందని చెప్పి విభీషణ భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. తిన్నగా ఒక్కసారి ఆకాశంలోంచి చూశారు, లంక లంకంతా కాలిపోతోంది, అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. శోకవన్నింజనకాత్మజాయ ఆదాయ తై నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలి రంజనీయం. ఆ సీతమ్మ తల్లి కంటి వెంట పడ్డటువంటి బాష్పధార భూమి మీద పడి భూమి కాలిపోకుండా ఆమె బాష్పధారని అగ్నిహోత్రం చేసి లంకని కాల్చి భూమిని కాపాడారు. కాపాడి ఆ పైనుంచి చూసి పరమ సంతోషాన్ని పొందారు. మా రాముడితో విరోధం పెట్టుకున్నందుకు, సీతమ్మను అపహరించినందుకు తగిన శాస్తి చేశానని తిన్నగా వెళ్ళి సముద్రపు టొడ్డున దిగి తోకని సముద్రంలో ముంచి అగ్ని చల్లార్చుకున్నారు. ఒక్కసారి ఇటు తిరిగి చూసి తలపట్టుకున్నారు. అయ్యయ్యయ్యయ్యో, ఎంత పని చేశాను, కోపంలో ముందు వెనకలు మరిచిపోయాను. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధూనధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. ఎంత పొరపాటు చేసేసాను, క్రుద్ధ పాపం నకుర్యాత్కః, కోపం బాగా ఎక్కువైపోయిన వాడు ఏ పాపం చెయ్యడు. చిట్ట చివరికి గురువు గారిని, తండ్రిని, పెద్దల్ని కూడా చంపేస్తాడు. నోటి వెంట ఏ మాట వస్తోందో అదిపుండదు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో మరిచిపోతాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధూనధిక్షిపేత్ యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. అగ్నిహోత్రం పైకి రగులుతుంటే నీళ్లు పోసి ఆర్పినట్టు ఎవడు పురుషుడనిపించుకుంటాడంటే తనలోంచి పైకి లేచిన కోపాన్ని తనకే ప్రమాదకరమని తెలుసుకొని, తన శత్రువని తెలుసుకొని, తన ఒంటిలో పుట్టిన కుబుసాన్ని పాము తానే వదిలిపెట్టేసినట్టు పరీక్షించుకుని మౌనం పాటించి తన కోపాన్ని తాను విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యుడు. నేను అలా విడిచిపెట్టలేకపోయాను నా కోపాన్ని. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాహ ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా నేను కోపాన్ని నా ఓర్పుతో ఆపలేకపోయాను. లంకని కాల్చాను, కానీ లంకని కాల్చినప్పుడు అగ్నిహోత్రానికి విచక్షణ ఉంటుందా? శిశుపావృక్షాన్ని, సీతమ్మని కూడా కాల్చేసి ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తి అడిగితే ఏం చెప్పను? నేను చేసినటువంటి పొరపాటుకి సీతమ్మ కాలిపోయిందని చెప్తే రామచంద్రమూర్తి ఊరుకుంటాడా? ఆయనకు వచ్చేటటువంటి కోపాగ్ని జ్వాలలయందు ఈ భూమి నిలబడుతుందా? ఇక ఇక్ష్వాకు వంశం కానీ వానర వంశం కానీ నిలబడతాయా? మళ్ళీ శోకాన్ని పొందారు. అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది, నేను మీకు మనవి చేశాను, దైవానుగ్రహం ఉన్నవాడు శోకమునందు కూరుకుపోతున్నప్పుడు మళ్ళీ ఉపశాంతి కలుగుతుంది, ఆలోచన మారుతుంది. అథమా చారు సర్వాంగీ రక్షిత శానిలేచన నన్న శిష్యటి కళ్యాణి అగ్ని రగ్నౌ ప్రవర్తతే. అగ్నిని కాల్చగలిగిన అగ్ని నా తల్లి. ఆ తల్లి ప్రార్థన చేసి ఉంటుంది, అందుకే కదా నా తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం కూడా చల్లబడింది. అగ్నిహోత్రాన్నే చల్లబరచగలిగినటువంటి తల్లి, అగ్నిని కాల్చగలిగిన అగ్ని ఆవిడ పాతివ్రత్యం. అటువంటి తల్లిని లౌకికమైన అగ్ని కాలుస్తుందా? నా తల్లికి ఏమై ఉండదనుకున్నారు. వెంటనే దేవతలకు శుభవార్తలు చెప్పేటటువంటి చారణలనేటటువంటి గాయకులు ఆకాశంలో వెళ్ళిపోతూ చెప్పుకుంటున్నారు, ఏమి ఆశ్చర్యం, మహావానరుడైనటువంటి హనుమ లంకాపట్టణానికి వచ్చి అగ్ని సంస్కారం చేశారు, లంక లంకంతా కాలిపోయింది, బురుజులు పడిపోయాయి, కోటలు కాలిపోయాయి, మేడలు కాలిపోయాయి, ఇన్ని కోట్ల మంది మరణించారు. విచిత్రం, ఒక్క శిశుపావృక్షం కానీ సీతమ్మకి కానీ ఆపద కలగలేదు, అగ్ని చలకలేదు సీతమ్మని. సీతమ్మ అలాగే ఉంది అని చెప్పుకున్నారు, మహాసంతోషాన్ని పొందారు. ఒక్కసారి ఒక్క దూకిక్కడి నుంచి దూకారు. అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మ ముందు నిలబడ్డారు. అమ్మా నువ్వు క్షేమం కదా తల్లి, నిన్ను ఇలా చూశాను మహాసంతోషం అమ్మా, నాకు అనుమతి ఇప్పించు బయలుదేరుతానన్నారు. నాయనా రాకరాక వచ్చావురా, నాయనా రామకథ చెప్పావురా, రామనామం చెప్పావురా, అప్పుడే వెళ్ళిపోతానంటావు, ఇంకొక్క రోజైనా ఉండి ఎక్కడో పొదలో ఉండి మళ్ళీ రామకథ రామనామం చెప్పరా తండ్రి అంది ఆవిడ. కాదమ్మా, బయలుదేరాలి, రామకార్యం నిర్వర్తించాలి, కాబట్టి బయలుదేరుతానమ్మా, నాకు అనుజ్ఞ ఇమ్మన్నారు. అమ్మకి నమస్కారం చేశారు, అమ్మ యొక్క ఆశీర్వచనాన్ని పొందారు. మళ్ళీ బయలుదేరి తుంగపద్మకజుష్టాభి నీలాభిర్వరరాజుభి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి అంటారు మహర్షి. ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, ఉత్తరీయం వేసుకుని స్వాగతం చెప్పాలి. అలాగే మనం ఎవరైనా పెద్దలు ఇంటికి వెళుతున్నాం అనుకోండి, భుజం మీద ఉత్తరీయంతో వెళ్ళాలి, ఉత్తరీయం లేకుండా వెళ్ళకూడదు. స్వామి అరిష్టం అనేటటువంటి పర్వతం ఎక్కి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళుతున్నారు. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి వెడితేట పర్వతం ఉత్తరీయం లేకుండా హనుమ లాంటి మహానుభావుడికి స్వాగతం చెప్పకూడదని మేఘమండలాన్ని ఉత్తరీయంగా వేసుకుందిట. అందుకని చెప్పి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి. ఎంత సౌందర్యం, ఎంత ధర్మం, ఎక్కడ
ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ అద్భుతం అలా ఆవిష్కరిస్తారు మహర్షి. బయలుదేరారు పిబందివ బభూ చాపి సుర్మిమాలం మహార్ణవం పిపాసరి వచాకాశం దదృశీ సమహాకపి, ఆకాశాన్ని సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ బయలుదేరారు. ఉత్తర దిక్కుకు వస్తున్నారు కొన్ని కోట్ల మంది వానరులు. ఆవలి ఒడ్డున హనుమ దర్శనం అయిందంటారో అవలేదంటారో, అవలేదన్నారా ఇంతమందికి శిరఛేదం సుగ్రీవుడి చేత. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైందా మన ప్రాణాలు దక్కుతాయి. అందరూ ఉత్కంఠతో కొండలు కనబడితే కొండలు, గుట్టలు కనబడితే గుట్టలు, చెట్లు కనబడితే చెట్లు అన్నీ ఎక్కి ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి చూశారు అంత దూరంలో నలుసుల్లా కనపడుతున్నారు తన వాళ్ళు. ఒక్కసారి మహానాదం ఒకటి చేశారు, వినపడింది వానరులకి. అందరూ పరిగెత్తుకుంటూ పెద్దవాడు జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. అంత పెద్ద మహానాదం చేశాడు మనవాడు, ఏమిటి దాని అర్థం? సీతమ్మ దర్శనం అయిందా అనలేదా అవలేదా అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, సర్వధాకృత కార్యోసా హనుమాన్నత్ర సంచయ నహ్యస్య కృత కార్యస్య నాదయేవం విదో భవేత్. హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా? ఆయనని నమ్మి అప్పజెప్పాం, అయిపోయింది పని, అందుకే మహానాదం చేశారు, సీతా దర్శనం అయిపోయిందన్నారు. ఒక్కసారి ఆకాశంలో అందరికీ కనబడ్డారు. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయత్ నిషసాజత హస్తేనా గృహీత్వా వలిన సుఖం. సీతమ్మ చూడబడెను అని ఒక్క మాట అన్నారు. ఎందుకని? చూశాను అని ముందు అనలేదు. తర్వాత మాట ఈ ఘోషలో ఎలా వినపడుతుందో, సరిగా వినపడుతుందో వినపడదో, అందుకని చూడబడెను సీతమ్మ అంతే. ఈ వానరులు సంతోషపడిపోయారు. తోకల్ని తీసుకెళ్లి కర్రల్లా నించో పెట్టారు, చేత్తో పట్టుకున్నారు, చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎక్కారు, కిందకి దూగారు, పైకి ఎక్కారు. హనుమ వచ్చి కిందకి దిగగానే సంతోషంతో వచ్చారు, ఆయన్ని ముట్టుకున్నారు, పాటలు పాడారు, ఆడారు, దూకారు, దుముకారు, అటెళ్ళారు, ఇటొచ్చారు, పర్వత గుహలోకి వెళ్ళారు, అంగదుడితో కలిసి కూర్చున్నారు. జాంబవంతాదులు అందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో, సముద్రలంఘనం దగ్గర నుంచి పూసగుచ్చినట్టుగా ఒక్క విషయాన్ని విస్మరించకుండా సర్వ విషయాలు మనవి చేశారు. ఇప్పుడు నేను సీతమ్మని చూసి వచ్చాను, రావణాసురుడికి ప్రబోధం చేశాను, ఇది పరిస్థితి, ఏం చెయ్యాలో పెద్దలు మీరు నిర్ణయించండి అన్నారు. వెంటనే యువరాజు నాయకుడు కాబట్టి అంగదుడు లేచి అన్నాడు, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పడం ఏమిటి? ఎలాగో చాలా బలం నీ చేతిలో మడిచిపోయింది, మనందరం ఎగిరి వెళ్ళి మిగిలిన వాళ్ళని చంపేసి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి అప్పజెప్పేద్దాం అన్నారు. వెంటనే జాంబవంతుడు అన్నాడు, నాయనా నువ్వు అంత సమర్థుడవే, అలా వెళ్ళి తేగలిగిన వాడివే, కానీ లోకంలో మర్యాద అని ఒక మాట ఉంది కదూ. మనకేమని చెప్పాడు సుగ్రీవుడు? ప్రభువు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టండి అన్నాడు. అందరినీ చంపి సీతమ్మని తిండని చెప్పలేదుగా, ప్రభువు ఏం చెప్పాడో అది చెయ్యాలి, అందుకని దాన్ని అతిక్రమించకూడదు. నీకు శక్తి ఉంది నాయన, అలా అనకపోతే ఏమైనా ఉంటుందా? నీకు శక్తి ఉంది, కానీ అలా చేయకూడదు. కాబట్టి మనందరం వెళ్ళి సుగ్రీవుడికి సీతమ్మ క్షేమవార్త నివేదిద్దని రమ్మన్నారు. అందరూ పెద్ద మబ్బుల గుంపులా ఆకాశంలో ఎగిరి పెడుతున్నారు. మహర్షి వర్ణిస్తారు ఆ సంతోషం, మా హనుమ సీతాదర్శనం చేశారని ఆ ఎగురుతున్న వానరులు మధ్యలోంచి వచ్చేసారి ఆయన్ని ముట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎగురుతున్నారట. అలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఇటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, ఇటు ముట్టుకునేవాడు, వాళ్ళ సంతోషం. అందరూ కలిసి ఆవలి ఒడ్డున కిష్కింధ దగ్గర దిగారు. దిగిన తరువాత అక్కడ మధువనము అని ఒక వనం ఉన్నది. దాన్ని దధిముఖుడు అని సుగ్రీవుడి మేనమామ పెద్దవాడు కాపలా కాస్తూ ఉంటాడు. అది బ్రహ్మగారి వరం చేత వచ్చినటువంటి వనం. అందులో ఎప్పుడు పళ్ళు పండి తేనె పట్టులతో వేలాడుతూ ఉంటుంది. అందులోకి ప్రభువు కూడా ప్రవేశించాడు. మన అందరం ఇంత గొప్ప విషయాన్ని సాధించాం, ఎవరూ ఊహించలేనటువంటి విషయం, సీతామాత దర్శనమైంది. కాబట్టి మనందరం వెళ్ళి తేనె తాగేద్దాం యథేచ్ఛగా. అప్పట్లోనే ఈ పార్టీలు ఉన్నాయన్నమాట. మొదటి పార్టీ బహుశా మధువన భంజనంతోటేలా ఉంది అని వానరములన్నీ కూడా మధువనంలోకి వెళ్ళాయి. పెద్ద పెద్ద తేనెపట్లు, తేనెటీగలు దులిపేశారు. కింద నోళ్లు పెట్టి తేనెపట్లన్నీ నలిపేసి శుభ్రంగా తాగేశారు. ఎక్కువ తేనె తాగేశారేమో మత్తెక్కిపోయారు, ఎవరికి ఒంటి మీద తెలివి లేదు. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్, గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్ విచరంతి కేచిత్, ప్రళపంతి కేచిత్ ప్రళంతి కేచిత్. అబ్బో మహర్షి, అక్కడ కోతులు ఎలా తూలాయో శ్లోకాలు అలాగే తూలుతాయి, అంత గొప్పగా రచన చేశారు. ఇది ఒకటి తరుగుతూ ఉంటుంది. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్, కొంతమంది పాటలు పాడుతున్నారు ఏదో కచేరీలు చేసేవాళ్ళ, కొంతమంది ఇలా చెవులు మూసుకుని ఇలా సంతోషంతో ఏమిటో వాళ్ళు వింటున్నది ఏం లేదు, తాగేసి ఉన్నారు శుభ్రంగా తూలి, ఇలా ఇలా నమస్కారాలు పెట్టి ఊగుతున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది దూకుతున్నారు, కొంతమంది ఎగురుతున్నారు నిష్కారణంగా, కొంతమంది ఏడుస్తున్నారు, కొందరు గుద్దుకుంటున్నారు, కొందరు యుద్ధం చేస్తున్నారు. దధిముఖుడు వచ్చాడు, పాపం ఆయన్ని చితక్కొట్టేశారు. ఆ దధిముఖుడు బాధపడుతూ తిన్నగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి ఏడుస్తూ వానర భాషలో చెప్తున్నాడు. సుగ్రీవుడు తోక పొడుగ్గా చేస్తున్నాడు, ఏదైనా శుభవార్త వినపడితే తోకలు పొడుగ్గా పెడతారు. హనుమ అంటున్నాడు, మధ్య మధ్యలో అంగదుడు అంటున్నాడు, జాంబవంతుడు అంటున్నాడు, ఏడుస్తున్నాడు వానర భాషలో. అంటే వాళ్ళు వచ్చి నన్ను కొట్టి తేనె తాగేశారని చెప్తున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు వాళ్లే, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు. ఇవిటో ఏడుస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఈయనేమో పోని ఈయన ఏడవడం మానేసి తోక పెంచుతున్నాడు. ఈయనకి సంతోషంగా ఉంది, భాష మనకు అర్థం కాదు, అసలు ఏమిటి గొడవని అడిగాడు లక్ష్మణస్వామి. అడిగితే మధువనంలోకి ఎవరూ ప్రవేశించరు. అటువంటిది హనుమ అంగదుడు మొదలైన వారు వెళ్ళి మధువనాన్ని భంజించారంటే తప్పకుండా సీతామాత యొక్క దర్శనమైంది. హనుమకి తప్ప ఎవరికవుతుంది? మహాప్రాజ్ఞుడు ఆయనకే ఇంటుంది ప్రభువు గౌరవాన్ని నిలబెట్టగలిగిన వాడు హనుమ ఒక్కరే అన్నారు. వెంటనే ఆజ్ఞగా చెప్పండి, వానరులందరినీ ప్రవేశపెట్టండి అన్నారు. వెళ్ళి చెప్పారు. గబగబా వాళ్ళందరూ ముఖాలు కడుక్కున్నారు, నోళ్లు పుక్కిలించారు, తిన్నగా వచ్చి సుగ్రీవుడి ముందు కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ విన్నారుగా హనుమ దగ్గర ఎలాగో ఇప్పుడు నేను చెప్పేసినట్టే చెప్పేశారు అందరూ. ఇలా వెళ్ళారు, ఇలా సొరసొచ్చింది, సింహికొచ్చింది, ఏదో మైనాకుడు వచ్చాడు, ఈ కథలన్నీ చెప్పేశారు. రండి రామచంద్రమూర్తి దగ్గరికి ఎడదామని ప్రస్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్న రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వచ్చేసి అందరూ హనుమ దగ్గర విన్నారు కాబట్టి అందరూ చెప్పేశారు, సీతమ్మను చూసాం ఇలా ఉంది అలా ఉంది. రాముడికి తెలీదు ఆయన మహాప్రాజ్ఞుడు, సీతమ్మ నాయందెట్లున్నది అని అడిగారు. హనుమని వెనక పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ పక్కకి తప్పుకుని, హనుమ నువ్వు వచ్చి చెప్పు, ఈయనండి చూసింది అన్నారు. ఎందుకని? అప్పటి వరకు ఆయన వెనక్కి పెట్టారు. ఆ ప్రశ్నకి జవాబు ఆయనే చెప్పాలి. ఆయన ఎంత గొప్పగా చెప్పారు, మహాప్రాజ్ఞుడు బుద్ధిమతాం వరిష్టం శ్రుత్వాతు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజ ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయితాం ద్విషం ప్రతి. ఒక్కసారి దక్షిణ దిక్కుకి తిరిగి, సీతమ్మ ఉన్న దిక్కుకి తిరిగి ఒక నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడవలసిన రీతిలో బహుసంస్కారవంతంగా, శీలవతి అయి నీ యందు పరమభక్తితో సీతమ్మ ఉన్నది, నోటితో చెప్పకుండా నమస్కారంతో చెప్పారు. నియతాం అక్షతాం సీతాం రఘవాయన్యవేదయత్ రామ సుగ్రీవియో సఖ్యం శ్రుత్వా ప్రీతిముత ముపాగత. నీకు సుగ్రీవుడికి స్నేహం కలిగిందని, తొందరలో నువ్వు వస్తావని తెలిసి ఎంతో సంతోషం పొందింది. ఆవిడ యొక్క శోకమంతా పోయింది. కానీ తన కోసమని చెప్పి నువ్వు శోకిస్తున్నావన్న మాట విని మాత్రం శోకిస్తోంది అని తన గొప్పతనాన్ని కానీ, తాను అవన్నీ సాధించిన విషయాలు కానీ ఎక్కువ వర్ణించరు. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు తన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు, పరమ లఘువుగా మాట్లాడతారు. వానరులతో మాట్లాడినప్పుడు పూసగుచ్చినట్టు చెప్పారు అన్నీ, రాముడితో సుగ్రీవుడితో అలా చెప్పరు. ఏదో పై పైన చెప్పి సీతమ్మ ఎలా ఉందో చెప్పారు, ఆమె పాతివ్రత్యం చెప్పారు, ఎంత తేజస్సుతో ఉందో, ఎంత ఉపవాసం చేస్తోందో, రాముడి కోసం ఎంత నమ్ముకు బ్రతుకుతోందో చెప్పారు. చెప్పి ఒక మాట అన్నారు, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకే న తథాపి పీడిత. సుందరకాండ తత్తుతో ప్రారంభమై తత్తుతో పూర్తయిపోతుంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణః తో మొదలై తతో మయా వగ్విదధీన భాషిత, నేను చెప్పిన మాటల చేత సీతమ్మ యొక్క శోకము తొలగిపోయినది. వాక్కు ఉన్నవాడు మనుష్యుడు, వాక్కు చేత ఎంతమందికి శాంతినివ్వచ్చో, ఎంతమంది జీవితాలు దిద్దవచ్చో అర్థమవుతుంది. తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ, నా వాక్కుల చేత సీతమ్మ మనసుకి శాంతి కల్పించాను. ఇవాళ సీతమ్మ బాధపట్టలేదు, కానీ నువ్వు తన గురించి ఏడుస్తున్నావని తాను ఏడుస్తోందంతే తప్ప అంతకు మించి ఆవిడ మనసులో అశాంతి లేదు. రావణుడు 2 నెలలు గడువిచ్చాడు, 1 నెల మాత్రమే బ్రతికి ఉంటానని నీకు చెప్పమంది అన్నాడు. రామచంద్రమూర్తి విలవిలా శోకించి అన్నాడు, ఆమె 1 నెల బ్రతికుంటుంది, సీతమ్మని వదిలి 1 రోజు ఉండలేను, వెంటనే వెళ్ళి సీతమ్మని రక్షించాలన్నారు. సుందరకాండలో ఒక మాట అంటారు హనుమ, నిమిత్తమాత్తస్తు రామాయ, సీతమ్మ తన పాతివ్రత్య శక్తి చేత ఏనాడో రావణుడి చంపేసింది, ఇంకా నిమిత్తంగా రాముడు వెళ్ళి బాణం వేసి ఆ రావణాసురుణ్ణి చంపడమే అన్నారు. సుందరకాండలో హనుమ యోగి పుంగవుడై చెప్పారు తల్లి దర్శనమై, అందుకే ఆయన మాట ప్రమాణం చేసుకుని యుద్ధకాండ జరిగిపోయిందని, ఆ తర్వాత రామచంద్రమూర్తి వానరులతో కలిసి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకుని రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని పరిమార్చి సీతమ్మని చేపట్టి పుష్పక విమానం ఎక్కి మళ్ళీ ఆ నందిగ్రామానికి చేరుకున్నారని అక్కడి నుంచి పట్టాభిషేక సర్గ చెప్పేస్తారు. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కిందకి దిగుతున్నారు. దిగుతుంటే కాళ్ళకి చెప్పులు లేవు, 14 సంవత్సరముల అరణ్యవాసం,
గబగబా భరతుడు చెప్పులు పట్టుకుని వెళ్ళాడు. సంతత మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వ మదదామమ. అన్నయ్య, ఒక బలమైనటువంటి ఎద్దు లాగవలసినటువంటి బండిని లేగదూడ లాగగలదా? ఈ రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడివి నువ్వు. నీ ఆజ్ఞ మేరకు 14 సంవత్సరములు పరిపాలించాను. చెప్పులు తొడుక్కో అన్నయ్య అని అన్నయ్యకి చెప్పులు తొడిగితే ఇటుపక్క అటుపక్క నిలబడినటువంటి విభీషణుడు సుగ్రీవుడు కళ్ళు తుడుచుకున్నారట. నాకు గొప్ప అన్నగారు రావణాసురుడు, అన్ని వేదాలు చదువుకున్నాడు, అంత గొప్ప కుంభకర్ణుడు, కానీ ఇద్దరు మడిసిపోయారు. నేనే వాళ్ళ మృత్యువుకి కారణమయ్యాను. ఏది, మా అన్నదమ్ములం ఇలా కలిసి లేవు. అందరం కలిసి తిరిగి శుభకార్యాలు చేసుకునే భాగ్యం మాకు పట్టలేదు. నేను ఇలా మా అన్నని సేవించలేదు. మా అన్న 10 తలలు తెగిపోతే ప్రేత సంస్కారం చేశాను. సుగ్రీవుడు ఏడ్చాడు, మా అన్న వాలి ఎంతటి యోధుడు, రాముడితో సంధి చేసుకుని బాణం పెట్టి కొట్టించి చంపించాడు. వీళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా కలిసి ఉన్నారు. నిజంగా అన్న దిగుతూ ఉంటే నాకు రాజ్యం వద్దు వద్దు అని చెప్పులు తొడిగాడు. ఏమన్నదమ్ములు, ఇది కదా రాముడంటే, ఇది కదా అన్నదమ్ములంటే, అలా మేము ఉండలేకపోయామని ఏడ్చారట. వాళ్ళల్లా ఏడవవలసిన రోజు రాకూడదు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా బ్రతకగలగాలి. రాముడు మెట్లు దిగాడు. దిగి వచ్చిన తరువాత క్షురకర్మ చేయించుకోమన్నారు. ఆయన అన్నాడు, నా తమ్ముళ్ళు క్షురకర్మ చేయించుకున్న తర్వాత నేను చేయించుకుంటానన్నాడు. అయోధ్యకాండలో ప్రతిజ్ఞ చేశాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితి అన్నాడు. ధర్మార్థకామములు నా తమ్ముళ్ళు అనుభవిస్తేనే అనుభవిస్తాను, వాళ్ళకి లేనివి నాకు వద్దన్నాడు. అందుకని ముందు తమ్ముళ్ళకి క్షురకర్మ చేయించి తాను చేయించుకున్నాడు. కౌసల్య సుమిత్ర కైకేయి పరమ సంతోషంతో సీతమ్మకి అభ్యంజన స్నానం చేయించారు. ఆయన రథం ఎక్కితే లక్ష్మణస్వామి ఆయనకి ఛత్రం పట్టుకున్నాడు. భరతుడు పగ్గాలు పట్టుకుని రథం తోలాడు. శత్రుఘ్నుడు చామరం వేశాడు. ఏమి అన్నదమ్ములు, ఇంతమంది వానరులు స్వామి హనుమ తెల్లటి బట్టలు కట్టుకుని నడిచి వెడుతూ ఉంటే ఎక్కడ చూసినా అయోధ్యాపుర పౌరులందరూ ఇళ్ల ముందు ముగ్గులు తీర్చారు. అందరూ రామో రామో రామః, రాముడు రాముడు రాముడు, ఇదే మాట అందరూ చెప్పుకుంటున్నారు. అడిగో వేష్టుతార్జున వస్త్రంతం విద్యుత్సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకున్నాడే ఆ నడిచి విడుతున్నాడే మిరుగుల పోగుల మహానుభావుడు, ఆయనేట 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ క్షేమవార్త తెచ్చినవాడు, ఆయనేట హనుమ, ఆయనేట సుగ్రీవుడు అన్నారు. సుగ్రీవుణ్ణి దశరథ మహారాజు గారిక్కిన శత్రుంజయమనేటటువంటి ఏనుగు ఎక్కించారు. వశిష్ఠాదులు ముందు నడుస్తున్నారు. అయోధ్యానగరాన్ని చేరుకున్నారు. వానరులు రాత్రికి రాత్రి 500 నదుల జలాల్ని 4 సముద్రాల జలాల్ని తీసుకొచ్చారు. వశిష్ఠో వామదేవస్థ జాబాలి రథకాశ్యప కాచ్చాయిన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఈ కలశలలో ఉండేటటువంటి పురస్సరమైనటువంటి జలములనన్నిటినీ కూడా ఆయన మీద పోశారు. ఇక్ష్వాకు వంశంలో పరంపరాగతంగా ధరించినటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి సభామధ్యంలో పెట్టి పూజ చేసి వశిష్ఠుడు ఆ కిరీటాన్ని ఎత్తి రామచంద్రమూర్తి తల మీద పెట్టాడు. పట్టపురాణిగా సీతమ్మ తల్లి అభిషేకాన్ని పొంది ఆయన యొక్క తొడ మీద సింహాసనం మీద కూర్చుంది. లక్ష్మణస్వామి వంక చూశాడు రాముడు. అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేన, పూర్వరాజులు యువరాజులతో కలిసి పరిపాలించినటువంటి అఖండమైన సామ్రాజ్యాన్ని నాతో కలిసి యువరాజుగా పరిపాలించడానికి ఓ లక్ష్మణ నువ్వు కూడా పట్టాభిషేకం పొందు అన్నాడు. 14 ఏళ్ళు అన్నయ్య వెంట తిరిగాను, నాకేమిచ్చాడంటాడేమో చూద్దామన్నాడు అని అన్నాడు. కానీ పరమధర్మాత్ముడు లక్ష్మణస్వామి, అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు, భరతుడికి దక్కవలసిన రాజ్యం నాకు వద్దన్నయ్య, భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయమన్నాడు. అన్నయ్య ఏం చెప్తే అదే భరతుడికి. భరతుడు వచ్చాడు, యవరాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. దేవేంద్రుడు 100 బంగారు కమలములతో కూడుకున్నటువంటి హారాన్ని పంపించాడు. ఎందరో వచ్చారు, బహుమానాలు ఇచ్చారు. రామచంద్రమూర్తి అందరినీ సత్కరించారు. పేరు పేరునా పేరు పేరునా సత్కరించారు. స్వామి హనుమ వంక చూశారు, తెల్లటి వస్త్రముల జత ఇచ్చారు. హనుమకి కానీ హనుమయందు అపారమైన భక్తి ఉన్నవాడికి కానీ తెల్లటి బట్టల జత ఇచ్చి ఆయన కానీ అది కట్టుకున్నాడా, హనుమ కట్టుకున్నట్టే అని చెప్తారు పరాశర సంహితలో. అందుకని ఆ బట్టలు హనుమకిచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చారు. అప్పుడు సీతమ్మ తల్లి తన మెడలోంచి ఒక హారాన్ని తీసి పట్టుకుంది. పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. ఎవరికోసం అన్నాడనుకోండి రాముడు, ఇంకేమి సీతారాములు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యశాస్యాం ప్రతిష్ఠితం తేనీయం చితి ధర్మాత్మా ముహూర్తం విజీవతి అన్నారు హనుమ. ఆమె మనసు ఆయన దగ్గర, ఆయన మనసు ఆమె దగ్గర ఉంటుంది, ఆయనకి తెలియదు ఎవరి కోసం పట్టుకుందో. వెంటనే సంతోషంగా నవ్వుతూ అన్నారు, ప్రదేహి శుభగేహారం ఎస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేత.
తపసః ఎవరియందు పౌరుషము బుద్ధి పరాక్రమము నీ ఐదోతనానికి కారణము ఉన్నాయో అటువంటి మహావీరుడికి ప్రత్యేక సత్కారం చెయ్యాలనుకుంటున్నావు ఈ సీత అన్నారు. అనగానే ఆ ముత్యాలహారాన్ని హనుమకి అనుగ్రహించింది. ఆహా, అది కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకున్నారు. వేసుకుని స్వామి కూర్చున్నారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయింది. రాముడు ప్రభువుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఎక్కడా పాపకార్యముల యందు అనురక్తి లేదు. స్త్రీలు వైధవ్యాన్ని పొందడమన్న మాట లేదు. పిల్లలు వెళ్ళిపోయి పెద్దవాళ్ళు బ్రతికుండి పిల్లలకి ప్రేతకార్యం చేయడం అన్నది లేదు. దొంగతనాలు లేవు, నేరములు లేవు. ఎక్కడ చూసినా రామో రామో రామః, రాముడు రాముడు రాముడు, ఇది తప్ప ఇంకొకటి లేదు. వైదికమైనటువంటి ధర్మము అన్ని చోట్ల మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిడవిల్లింది. ఈ శ్రీరామాయణము ఆర్షము, సనాతనము, పరమ సత్యము. ఇది కేవలము కల్పితము కాదు. వాల్మీకి మహర్షి అందులో ఒక వ్యక్తి. ఉత్తరకాండలో లవకుశుల్ని పెంచిన వారు వాల్మీకి మహర్షి. ఆయన బ్రహ్మగారిచ్చిన వరంతో ఆచమనం చేస్తే వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావములను కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని పొంది రచించినటువంటి పరమ ప్రామాణికమైన సత్యమైనటువంటి ఇతిహాసము రామాయణము. ఇటువంటి రామాయణాన్ని కానీ సుందరకాండని కానీ పరమ భక్తి శ్రద్ధలతో చెప్తున్నవాడికన్నా కిందకి కూర్చుని ఎవరు వింటున్నారో, ఎవరు భక్తితో రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కరిస్తున్నారో, అటువంటి వారందరికీ కూడా భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దూరదేశములలో ఉండిపోయినటువంటి బంధువులు తిరిగి వస్తారు. పెళ్లి కానటువంటి యువతులకు పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే దేశంలో అరిష్టమున్నా క్షామమున్నా అటువంటివి తొలగి దేశమంతా సౌభాగ్యవంతమవుతుంది. రాజులు విజయాలు పొందుతారు. అలాగే ఒకవేళ వివాహమై ఇంకా సంతానమును పొందనటువంటి స్త్రీలు రామాయణాన్ని విన్నంత మాత్రం చేత మంచి కుమారుడు లభిస్తాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎటువంటి కుమారులో అటువంటి కుమారుడు లభిస్తాడు. ఎక్కడెక్కడ నమస్కరిస్తూ రామాయణాన్ని పరమ సత్యమన్న బుద్ధితో వింటారో అటువంటి వారందరికీ కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయికి దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు ఎలా కలిగారో, అలా సంతానము దీర్ఘాయుష్మంతులై ఏ గండాలు లేకుండా సంతోషంగా ఉంటారో, మనస్సులలో కలిగినటువంటి అశాంతి తొలగిపోతుంది, చీడ పీడ తొలగిపోతాయి, ఇంట్లో ఉన్నటువంటి అరిష్టములు తొలగిపోతాయి, పితృదేవతలు దేవతలు సనాతన ధర్మమునకు ఆలవాలము ఆది పట్టైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రీతి పొందుతారు. అందుకే రామాయణాన్ని విన్నంత మాత్రం చేత, రామాయణాన్ని వ్రాసినంత మాత్రం చేత, ప్రవచనం చేసినంత మాత్రం చేత పితృదేవతలు సంతోషిస్తారు. మా వంశంలో పుట్టినవాడొకడు పరమ భక్తితో వినయంతో చేతులొగ్గి రామాయణం విన్నాడు, సుందరకాండ విన్నాడని ఎంతో సంతోషించి పితృదేవతలు ఆశీర్వచనం చేసి పెడతారట. అందుకే ఎక్కడెక్కడ రామాయణం జరుగుతుందో అక్కడక్కడ అందరికన్నా ముందొస్తారట స్వామి హనుమ. సూక్ష్మ రూపంలో వస్తారు. అందుకే సుందరకాండ చెప్తే హనుమకి ఆసనం వెయ్యకుండా చెప్పకూడదు. ఆసనంలో కూర్చుంటారు. రామాయణ ప్రవచనం పూర్తయిపోయిందంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ వెడతారట. ఎందుకంటే రాముడు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు అడిగాడు, హనుమా నువ్వు వస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలవన్. నాకు రామా నువ్వొకటి, నీ కథ ఒకటి కాదు, నీ కథ చెప్పబడినంతకాలం, నీ నామము భజింపబడినంతకాలం ఈ లోకంలో ఉంటానన్నారు. ఆపద ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరక్షదంతకం. రామచంద్రమూర్తి యొక్క గుణగణములు, సీతమ్మ పాతివ్రత్యము, రామాయణ కథా ప్రవచనం చేస్తూ ఉంటే ఆసనంలో కూర్చుని తల ఉంచుకుని కన్నుల వెంట బాష్పధారలు కారిపోతుండగా పరమ సంతోషంతో రామాయణం వింటారట. మంగళం చెప్పేసి నీరాజనం ఇచ్చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ ప్రాంగణంలో రామాయణం ఎప్పుడు చెప్తారో, రామకథ ఎప్పుడు వినపడుతుందో అని బాధగా వెళ్తారట. తులసీదాసు గారికి అలా దర్శనమిచ్చారు, చెప్పారు అలా వెడతాడాయనని ఒక పిశాచని చెప్పింది. అలా వెడతారు గుర్తుపట్టు అని చెప్పింది. ఆఖరణ వెడుతున్నటువంటి వారిని పట్టుకున్నారు. హనుమ దర్శనమిచ్చారు తులసీదాసు గారికి. అప్పుడే పరమ ప్రమాణం చంద్రశేఖర భారతీస్వామి వారు నిరూపణం చేశారు. సుందరకాండ చెప్తే స్వామి తప్పకుండా వచ్చి కూర్చుంటారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ప్రాణాలు పోయే వాళ్ళకి కూడా ప్రాణాలు దక్కుతాయి, స్వానుభవంతో చెప్తున్నాను. అంత గొప్ప సుందరకాండ. అటువంటి సుందరకాండ విన్న తర్వాత ప్రతివారు కూడా తమకు పరమేశ్వరుడు ఎంత బిగ్గర కంఠమిచ్చాడో అంత బిగ్గరగా ఒక మాట చెప్పమని చెప్తారు. బలం విష్ణోహ ప్రవర్ధతాం అనాలి. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క బలము పెరుగుగాక అని చెప్పాలి.
అది విని స్వామి హనుమ ఎంతో సంతోషిస్తారట. లోకంలో విష్ణువు యొక్క బలం పెరిగితే ధర్మం నిలబడుతుంది. అందుకని నేను చెప్తాను, మీరు చెప్పండి. నీ ఏమీ చేత కాని నేనే ఇంత గట్టిగా ఇన్ని గంటలు మాట్లాడినప్పుడు ఇంతటి విద్వాంసులు ఇంతటి పెద్దలు మీరు ఒక్క మాట చెప్పడానికి దేనికి మొహమాటం? గట్టిగా చెప్పండి, మన ధర్మం నిలబడాలి, స్వామి సంతోషించాలి. మూడు మార్లు అందాం, మూడు సత్యం. బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం.